ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृति आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं त्रिविधं नरकस्येदं द्वारन्नाशनमात्मनः कामः क्रोधस्तथा लोभस्तस्मादेतत्त्रयं त्यजेत् కామహ కామన శత్రువు అంతఃశత్రువు శత్రువులలో కల్లా ప్రధానమైనది కామనయే అంతఃశత్రువులలో ఈ కామనని జయించడం డిజైర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్ సో కామన ఉంటే జీవుడు నిష్కాముడైతే దేవుడు అలా ఉంటుంది ఫ్లిప్ ఫ్లాప్ అక్కడే ఉంటుంది మీ హృదయంలో కామనలు పెట్టుకుంటే మీరు జీవుడిగా మిగిలి ఉంటారు మీరు నిష్కామంగా ఉంటే మీరే మీలో ఉండే దైవత్వం ప్రకటమవుతుంది ఆ స్థితిని అర్థం చేసుకోవటం మానేసి ఈ కామనల్లని పట్టుకుని దేవుడు దేవుడు అంటూ వెనకాల పడ్డం అన్నది దాంట్లో ఉండే వివేకమేమో నాకు అర్థం కాలేదు దాన్ని మరి జనం చూసుకోవాలి లోకంలో జనులకు మార్గదర్శనం చేసేవాళ్ళు కూడా సరిగ్గా చేయరు దాన్ని తప్పుదారిలో మార్గదర్శనం చేస్తారు మీరు ఈ కర్మలు చేస్తే ఈ కామనలు తీరుతాయి అని చెప్తారు ఇప్పుడు శివుడు కామదహనం చేసేయడనే కథ పట్టుకుంటారు తప్ప పిల్లలకి కథలు అంటే చాలా ఇష్టం పిల్లలు కథలను లిటరల్గా తీసుకుంటారు మనం కథ చెప్తుంటే పిల్లవాడు కథనుక్కోడది దాన్ని ఒక ఇమాజినేషన్లో పెట్టుకుని అదంతా సత్యం అనుకుంటాడు పిల్లవాడు ఇప్పుడు హ్యారీ పాటర్ స్టోరీస్ ఉంటాయి నేను అమెరికాలో పిల్లలను చూశాను వాళ్ళు హ్యారీ పాటర్ స్టోరీస్ బాగా చదువుతారు ఈ మధ్యకాలంలో వాళ్ళదంతా యథార్థం అనుకుంటారు హ్యారీ పాటర్ స్టోరీలో అలా గాల్లో ఎగిరే కారు ఒకటి ఉంటుంది వాళ్ళు దే బిలీవ్ ఇట్ ఈస్ రియల్ పిల్లలు సో అలాగే ఇక్కడ మన దగ్గర అమరచిత్ర కథలు లేకపోతే ఇలాంటివి ఏమైనా కథలు చెప్తే పిల్లలు యథార్థమని భావన చేసుకుంటారు ఇదే సైకాలజీ మీద మీకు యోగ వాసిష్టంలో బాలకోపాఖ్యానం అనేది ఉన్నది చిత్రం ఏంటంటే ఈ పెద్దవాళ్ళు ఉన్నారు చూసారా వీళ్ళు పెద్ద వయస్సే పెద్ద సంస్కారంలో ఏమీ పెద్ద లేదు స్వామి వివేకానంద అన్నాడు వీళ్ళందరూ కూడా స్పిరిచువల్ బేబ్స్ అని అన్నాడు వీళ్ళకి ఆధ్యాత్మికతలో పెద్దరికం ఏం లేదు ఊరికే వయస్సులో పెద్ద సో అది పెద్దరికము కానే కాదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పెద్దవాళ్ళందరూ ఈ కథలను యథార్థంగా తీసుకుంటారు నిజమని తీసుకుంటారు అవి కథల వెనుక సంకేతం చూసుకోరా అంటే ప్రతీక చూసుకోమంటే అది మానేసి కథలను యథార్థం తీసుకోవటం శివుడికి శివుడు మన్మథుడిని దహించినాడు కాముణ్ణి దహించినాడు అంటే మన్మథుడని పేరు ఎందుకు వచ్చింది మనమథనుడు మన మనస్ మథన మనస్ మన మథనాతి మనస్ మథ ఆ అస్ అనే టీకి లోపం వస్తే మన్మథ అయింది సో వాడు మనస్సును కలిచి వేసేటువంటి వాడు మన్మథుడు కామహ డిజైర్ రూపంగా కామహ దాన్ని పెర్సానిఫై చేసి వాడిని ఒక పెర్సన్గా పెట్టి శివుడు ఏం చేశాడంటే వాడిని దహించి పారేశాడు అంటే డిజైర్లెస్ అయిపోయాడని అర్థం డిజైర్లెస్ అవ్వడమే శివ శివ అంటే డిజైర్లెస్నెస్ డిజైర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్ మనం ఏం చేస్తాము ఆ శివుణ్ణి పెట్టుకుని దేవాలయం కట్టుకుని మన కోరికలన్నీ తీర్చుకుందు కోసం మనం ఆరాధన చేస్తూ ఉంటాం చూడండి ఎంత ఎంత మార్పు వచ్చేసిందో అంటే కథను లిటరల్గా తీసుకోవటం వల్ల శివుడు మన్మథుణ్ణి దహిస్తే మళ్ళీ విష్ణువు మళ్ళీ విష్ణువులు వాళ్ళ కథలో పెట్టారంటే శివుడు ఎస్ అంటే అది నో అనాలి శివుడు నో అంటే ఎస్ అనాలి శివుడు దహించి పారేశాడు కదా మన్మథుణ్ణి కాబట్టి విష్ణువు ఏం చేస్తాడంటే మన్మథునికి జన్మనిస్తాడు చూడండి శివుడు చేసిన దానికి ఆపోజిట్ చేస్తే అది విష్ణువుకి గొప్ప విష్ణువు చేసిన దానికి ఆపోజిట్ చేస్తే శివుడికి గొప్ప అలా తయారు చేశారు సాహిత్యాన్ని అందరినీ కూడా మన వాళ్ళు ఈ సాహిత్యాన్ని పట్టుకుని ఇదే పెద్ద పరమార్థం కింద దాన్నే సాగతిస్తూ ఉంటారు మన పండితులు కవులు కూడా ఇదే సాహిత్యాన్ని పోనీ సాగతిస్తే సాగతీశారు విద్వాంసులు ఈ సాహిత్యాన్ని గురించి కథల గురించి ఏం చెప్పారో ఒకసారి తెలుసుకోవాలక్కర్లేదా విద్వాంసులు అంటే ఎవరు అట్లీస్ట్ నేనైతే ఇమీడియట్లీ
ఐ కెన్ రిఫర్ గివ్ రిఫరెన్స్ ఆఫ్ స్వామి వివేకానంద, స్వామి రామతీర్థ, కావ్యకంఠ గణపతి ముని, తర్వాత మల్లయ్య శాస్త్రి గారిని ఒక పండితులు ఒక ఆయన ఉండేవారు, ఆయన ఇలాంటి విద్వాంసులందరూ కూడా. తర్వాత మెక్సికన్ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఆక్టావియో పాస్, ఆయన ఈ శివుని యొక్క శిల్పములు వాటి బొమ్మలో వేసి వాటిల్లో ఉండే ప్రతీకాత్మకతను చాలా బాగా నిరూపణ చేశాడు. హీ వాజ్ అన్ అంబాసిడర్ టు ఇండియా ఫ్రమ్ మెక్సికో. ఆక్టావియో పాస్ అతని పేరు, పిఎస్జీ ఆక్టావియో, క్రిస్టియన్. అయితేనేమి ఇండియన్ కల్చర్ని బాగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళలో అతను ఒకతను. అతను వ్రాసిన పుస్తకం నేను చదివాను, అత్యాశ్చర్యం కలుగుతుంది. మెక్సికన్ ఇక్కడికి వచ్చి మెక్సికా నుంచి, మెక్సికో నుంచి మనకు మిరపకాయలు మెక్సికో నుంచి వచ్చాయి. మీకు తెలుసా అసలు చిల్లీ అనే పదము మెక్సికన్ వర్డ్. అది మెక్సికోలో రెస్టారెంట్స్ చిల్లీ రెస్టారెంట్స్ ఉంటాయి, మెక్డానల్డ్ రెస్టారెంట్ లాగే అమెరికాలోనూ ఉంటాయి. చిల్లీ అని పేరు, రెస్టారెంట్ పేరు. అరే మన తెలుగు పదం ఎక్కడికి వచ్చిందంటే తెలుగు పదం కాదు, మెక్సికన్ పదం. చిల్లీ మెక్సికో నుంచి కొలంబో వచ్చి, కొలంబో మెక్సికో నుంచి కొలంబోకి షిప్పింగ్ రూట్స్ ఉండేవి. ఆ కొలంబో నుంచి ఇక్కడికి తమిళనాడు వచ్చి, తమిళనాడు నుంచి మొత్తం అంతటికీ వచ్చింది చిల్లీ. మెక్సికో నుంచి ఆ చిల్లీ రావడమే కాదు, ఈ ఆక్టావియో పాస్ కూడా వచ్చాడు. ఫస్ట్ హీ కేమ్ టు బాంబే అండ్ దెన్ హీ కేమ్ టు ఢిల్లీ అండ్ స్టేట్ దేర్ ఇస్ అన్ అంబాసిడర్ ఫర్ మోర్ దెన్ ఎ డికేడ్ అంబాసిడర్గా ఉన్నాడు. అతను ఈ పుస్తకాన్ని వ్రాసినాడు. ఈ పుస్తకానికి ఇంకా ఇతరములైన రచనలకు కలిపి అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఆ పుస్తకాన్ని నాకు ఎవరిలో ప్రజెంటేషన్ కింద ఇస్తే నేను చదివాను, ఆశ్చర్యపోయాను. శివుని యొక్క గాథలన్నింటినీ కూడా చాలా చక్కటి ప్రతీకను అతను చెప్తాడు. కాబట్టి చదువుకున్న వాళ్ళని చూసైనా మనం నేర్చుకోవాలి కదా, కాబట్టి ప్రతీకగా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కామదహనము అనే దాని గురించి ఆ స్టోరీని మీరు ఎలా అర్థం చేసుకుంటే బాగుంటుందని నేను కొంచెం విస్తారంగా చెప్పాను. సో ఈ కామన అనేది అది పెద్ద శత్రువు. ఇప్పుడు బుద్ధి, మనిషి బుద్ధి ఎటువైపు ప్రసరిస్తుందో చూసుకోవాలి. ఇప్పుడు బుద్ధి భోగము వైపు కానీ సంగ్రహము వైపు కానీ ప్రసరిస్తూ ఉంటుంది. భోగము అంటే ధనాన్ని ఖర్చు పెట్టి భోగాలను అనుభవించటం, బుద్ధి అట్లా ఉంటుంది. లేదా ధనాన్ని పోగేయటం, సంగ్రహము. సో ఇప్పుడు మీకు టెలిఫోను, సెల్ ఫోన్ పెట్టుకున్నారనుకోండి, మెసేజ్లు వస్తాయి. ఏమైనా వస్తాయి, ఈ హోటల్కి రండి భోజనం చేయండి, లేకపోతే ఈ క్రూజ్కి వచ్చి మీరు భోగాలను అనుభవించండి, ఇక్కడికి రండి అక్కడికి రండి అని మెసేజ్లు వస్తాయి. అవి భోగానికి సంబంధించిన మెసేజ్లు. సంగ్రహానికి సంబంధించిన మెసేజ్లు వస్తాయి. ఫోన్ చేసి ఎవరో పన్నుండి ఫోన్ చేశారనుకుని ఫోన్ ఎత్తితే ఆ అమ్మాయి అంటుంది, ఏమండి నేను మీతో రెండు నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను. ఆ చెప్పమ్మా, ఏమిటి విషయం అంటే 9.5% ఇంట్రెస్ట్ వచ్చే స్కీమ్ ఉంది. అంటే నేను చెప్పాను, చూడు ఐ డు నాట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ ఇంట్రెస్ట్ థింగ్, సో యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ రియల్లీ స్పీకింగ్, సో ఐ విష్ యూ వెల్ అండ్ ఐ విష్ యూ ఏ గుడ్ డే. అంటే థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి పెట్టేస్తుంది పాపం. అంటే సంగ్రహానికి సంబంధించినటువంటి సందేశాలను ఈ విధంగా మానవుల యొక్క బుద్ధి అటు భోగము వైపుకు ఇటు సంగ్రహము వైపుకు ప్రసరిస్తూ ఉంటుంది. భోగము వైపు ప్రసరిస్తే దాన్ని కామహ అన్నారు, సంగ్రహం వైపు ప్రసరిస్తే లోభ. వీటికి అడ్డొచ్చిందనుకోండి, కామానికి అడ్డొస్తే క్రోధం పుడుతుంది, సంగ్రహానికి అడ్డొచ్చినా కూడా క్రోధం పుడుతుంది. సో ఈ విధంగా వెరీ క్లోజ్లీ ఇంటర్ రిలేటెడ్, కామ క్రోధశ్చ లోభశ్చ. చూడండి, మీరు కామశబ్దానికి అటాచ్మెంట్ అనే అర్థం కూడా తీసుకోవాలి. అటాచ్మెంట్ అన్నది ఇది చాలా ప్రధానమైనటువంటి ఇష్యూ. ఇప్పుడు ఈ మానవీయ సంబంధాలు ఉంటాయి, ఇవి అందరికీ ఉంటుంది సమస్య. తల్లి తండ్రి, కొడుకు కూతురు, మనవడు, ఇలాంటి సంబంధాలు, మానవీయ సంబంధాలు ఉంటాయి. ఇవి ఎంత గట్టిగా ఉంటాయంటే సన్యాసం తీసుకున్న వాళ్ళు కూడా ఇంకా మెయింటైన్ చేస్తూ ఉంటారు మానవీయ సంబంధాలని. అవి అలా మెయింటైన్ అవుతూ ఉంటాయి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా పీఠం ఉందనుకోండి, పీఠం దగ్గరికి వెళ్తే స్వామీజీని దర్శించడానికి వెళ్తే స్వామీజీ బ్రదర్ ఉంటాడు పక్కనే, అక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు, సంచారం చేస్తూ అడుగు చెప్తారు కూడా, అగో రెండో స్వామీజీ బ్రదర్ అని. అయితే స్వామీజీ తల్లియో, లేకపోతే తండ్రియో, లేకపోతే బావమరుదో, ఎవడో ఒకడు ఉంటాడు. సో అంటే ఏమిటి, మొత్తం మీద ఆ అటాచ్మెంటు, ఎవరిని తప్పు పట్టడం అభిప్రాయం కాదు,
అటాచ్మెంట్ వదలదు అలాగా, అది అలాగ సాగుతూ ఉంటుంది. తర్వాత దానివలన మనిషి చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు, ఎందుకంటే ధనం ఉంటుంది, అన్ని సౌకర్యాలు ఉంటాయి, ఈ అటాచ్మెంట్ మూలంగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. దీన్ని మరి ప్రతి వాళ్ళు కూడా తమ కాన్షియస్నెస్ని పరిశీలించడం, అభ్యాసం చేయాలి. మీ కాన్షియస్నెస్లో ఈగోటిస్టిక్ స్ట్రగుల్ అని అంటారు, దాని పేరు అది. అహంకారము చుట్టూ నిర్మాణమై ఉన్నటువంటి ఘర్షణ, ఈగోటిస్టిక్ స్ట్రగుల్. ఇప్పుడు భార్య చెప్పిన మాట వినలేదనో, లేకపోతే నేను ఎంతో సర్వీస్ చేస్తే నాకు సరైన సర్వీస్ చేయలేదనో, అటువంటి ఏదైనా కంప్లైంట్ మీ కాన్షియస్నెస్లో ఉందనుకోండి. సో దట్ కమ్, ఇప్పుడు భార్య చేసింది కరెక్టా రైటా రాంగా అన్నది దట్ ఈస్ నాట్ ది టాపిక్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిస్కస్ దాట్. ద డిస్కషన్ ఈజ్ మీ మనస్సు, మీ కాన్షియస్నెస్లో ఈగోటిస్టిక్ స్ట్రగుల్ ఉన్నది. ఇప్పుడు కొడుకు చెప్పిన మాట వినలేదనుకోండి, తండ్రికి అది మనస్సుకి చాలా స్ట్రగుల్ని కలిగిస్తుంది, ఎందుకంటే వీడిని పెంచి పెద్ద చేసి వాడిని పైకి తీసుకొచ్చి వాడి కోసం ఎంతో త్యాగం చేస్తాడు. ఫాదర్ అన్నవాడు చాలా త్యాగం చేస్తాడు, తన నోరు కట్టుకుని వీడిని పైకి తీసుకొస్తాడు. తను ఈ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ, కాలేజీల చుట్టూ తిరిగి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని నిలబడి వాళ్ళకి ఊడిగం చేసి వీడిని పైకి పట్టుకొస్తాడు. తండ్రి ఆ విధంగా చేస్తాడు. చేసి హీ ఎక్స్పెక్ట్స్ సంథింగ్, అంటే డబ్బే ఇవ్వక్కర్లేదు, కొంచెం మర్యాద ఇస్తాడని కొంత సర్వీస్ చేస్తాడు. పెద్ద వయసు వచ్చేప్పటికీ యూ ఎక్స్పెక్ట్ సమ్ సర్వీస్, ఎందుకంటే శరీరంలో శక్తి తగ్గుతుంది. వీళ్ళు యంగ్ పీపుల్ ఉంటారు, వాడేదైనా కొంత ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నారనుకోండి, వాడెవడైనా వాడు వాళ్ళలో ఒకళ్ళో ఇద్దరు కొద్దిగా సర్వీస్ చేస్తారని అపేక్షిస్తాడు తండ్రి. వాళ్ళు చేయరు, వాళ్ళు చేయరు. వాళ్ళు చేయాలంటే చాలా సెన్సిటివ్గా ఉంటేనే చేయగలుగుతారు. వాళ్ళు చాలా సెన్సిటివ్గా, ఫాదర్స్ ఎక్స్పెక్టేషన్, నీడ్ అవన్నీ కూడా చాలా సెన్సిటివ్గా పరిశీలించి మనం ఏదైనా సర్వీస్ చేయగలమా అని ఆలోచించి చేసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, రేరెస్ట్ ఆఫ్ ది రేర్. దాంతో తండ్రి మనస్సుకి హర్ట్ అనేది ఉంటుంది, చాలా డీప్గా హర్ట్ అవుతారు. ఈ హర్ట్ పుత్రుడు పుత్రికా విషయాల్లో, పుత్రిక విషయంలో తక్కువ ఉంటుంది, ఎందుకంటే అమ్మాయిలు తండ్రికి ఏదైనా సేవ చేయాలని ఆలోచన చేస్తారు, వాడు కొంచెం సెన్సిటివ్గా ఉంటారు. నాన్న కాఫీ తాగేవా అని అడుగుతారు. వీడి మొహమెచ్చ వీడి జీవితం మొత్తం మీద ఎప్పుడూ అడగడు, అమ్మాయి అడుగుతుంది తప్ప వీడు ఎప్పుడూ అడగడు. నాన్నగారు ఏదైనా జేబులో పైసలు తక్కువ ఉన్నట్టున్నాయి, 1,000 రూపాయలు పెట్టమంటారా అని అడగడు. పైగా అప్పుడు 300 ఇచ్చాను, ఈయన ఏం చేశాడు అంటాడు పైగా. అలా ఉంటారు, మోస్ట్ అన్ఫార్చునేట్. దే షుడ్ నాట్ బి లైక్ దాట్. మళ్ళీ తిరుపతి ఇలాంటివి, తిరుపతి వెళ్ళి ఏం చేస్తారు, మాతృదేవోభవ వదిలిపెట్టేసి తిరుపతి వెళ్ళి క్యా ఉఖాడోగే భయ్. సో చాలా ఆల్ రాంగ్ ఉంటారు. వీడు ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాడు, హర్ట్ అయిపోతాడు. సో యు లుక్ ఇన్ టు యువర్ కాన్షియస్నెస్, డూ యూ నర్స్ దట్ హర్ట్? ఇట్ కమ్స్ అండర్ ది కేటగిరీ ఆఫ్ ఈగోటిస్టిక్ స్ట్రగుల్. పెద్దవాళ్ళు ఇటువంటి ఈగోటిస్టిక్ స్ట్రగుల్స్ తోటి సతమతమవుతూ ఉంటారు. నేనేమంటానంటే, మీరు యు లుక్ ఇన్ టు యువర్ కాన్షియస్నెస్, ఇటువంటి ఈగోటిస్టిక్ స్ట్రగుల్స్ ఉన్నాయేమో చూసుకొని ఉంటాయి, వాటికి పేరు పెట్టండి. ఇట్ ఈస్ ఎ డిజార్డర్, ఇట్స్ ఎ డిజార్డర్. ఇప్పుడు రక్తం ప్రసారం 72 ఏదో ఉండాలి కదా, బీపీ ఉంది, బీపీ ఎంత ఉండాలి, హార్ట్ రేట్ ఎంత ఉండాలి, 72 ఉండాలి. 80 ఉందనుకోండి, దాన్ని ఏమంటారు, డిజార్డర్ అంటారు. షుగరు ఏదో 5.5 ఉండాలనుకోండి, 6 ఉందనుకోండి, 7 ఉందనుకోండి, ఏమంటారు, డిజార్డర్ అంటారు. అప్పుడు ఏం చేయాలి, బాడీలో డిజార్డర్ వస్తే ఏం చేయాలి, యూ హ్యావ్ టు రెక్టిఫై దాట్ ఫస్ట్. యూ షుడ్ నో, డయాగ్నాసిస్ చేయాల్సి ఉంది, డయాగ్నోస్ చేస్తే డిజార్డర్ తెలుస్తుంది. డిజార్డర్ తెలిస్తే డిజార్డర్ డిజార్డర్ అని తెలియాలి, తెలిస్తే దాని నుంచి బయటపడే ఉపాయం మనకి మన ముందు ప్రకటమవుతుంది. ఇప్పుడు షుగర్కి డిజార్డర్ అని తెలిసిందనుకోండి, వెంటనే మనం జాగ్రత్త పడవచ్చు. మొన్న నేను ఏదో షాపుకి వెళ్ళాను, ఏదో చిన్న పని ఉండి షాపుకి వెళ్ళాను, వెళ్తే బయట బీపీ 20 రూపాయలు, షుగర్ 40 రూపాయలు అని పెట్టుకున్నాడు, కూర్చున్నాడు అక్కడ. నాకు అనిపించింది బాగుంది ఇదని అనిపించింది, ఎందుకంటే యూ చెక్ యువర్ బీపీ, ఇట్స్ అన్ అకేషన్ టు చెక్ యువర్ బీపీ. అమెరికాలో అయితే వాల్మార్ట్లో ఫ్రీగా చేస్తారు,
మీరే ఫ్రీగా చూసుకోవచ్చు. ఇక్కడ 40 రూపాయలు తీసుకుంటాడు, పోనీ 20 రూపాయలే, 40 కూడా కాదు. బీపీ చెప్తాడు, మీరే నోట్ చేసుకోవచ్చు. ఇట్స్ ఓకే, వాళ్ళకు 20 రూపాయలు ఇచ్చినట్టు ఉంటుంది, మన పరిస్థితి ఏమిటో మనకు తెలుస్తుంది. డిజార్డర్ ఏమైనా ఉంటే తెలుస్తుంది, డిజార్డర్ ఉంటుంది, జనరల్గా ఉంటుంది, బీపీ విషయంలో ఉంటుంది. మీ మనస్సు యొక్క స్థితిని బట్టి బీపీ పెరుగుతుంది తగ్గుతుంది అన్నీ అవుతాయి. పెరుగుతుంది, మీరు ఏదైనా ఎడ్యుటేటెడ్గా ఉన్నారనుకోండి బీపీ పెరుగుతుంది. షుగర్ ఉందనుకోండి మోర్ రిలయబుల్గా ఉంటుంది, షుగర్ తక్కువ ఉంటే పర్వాలేదు ఎక్కువ ఉంటే. కాబట్టి డిజార్డర్ని ముందు రికగ్నైజ్ చేయటం అవసరం. చేసినట్లయితే తర్వాత ఏం చేయాలి అన్నది మీకు ముందు కనపడుతూ ఉంటుంది. అదేవిధంగా యు లుక్ ఇన్ టు యువర్ కాన్షియస్నెస్, అక్కడ డిజార్డర్ని మీరు రికగ్నైజ్ చేయండి. దెర్ ఈజ్ అ డిజార్డర్, ఈగోటిస్టిక్ స్ట్రగుల్స్ ఉంటాయి భార్యతోటో భర్తతోటో కొడుకుతోటో కూతురుతోటో మనవళ్లతోటో, ఈగోటిస్టిక్ స్ట్రగుల్స్ ఉంటాయి వాటిని, దట్ ఈస్ అ డిజార్డర్, ఉండకూడదు. ఉన్నాయి కానీ ద డిజార్డర్, డిజార్డర్ ఉంటే ఏమవుతుంది, బాడీలో డిజార్డర్ ఉంటే ఏమవుతుంది, పీడ నొప్పి కలుగుతుంది. అలాగే మనస్సులో డిజార్డర్ ఉంటే మీకు దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఓకే, వన్స్ యూ రికగ్నైజ్ ద డిజార్డర్, ది ఆరిజిన్ ఆఫ్ ద డిజార్డర్ ఇస్ కామ. కామ అంటే అది చాలా చెడ్డది. కామ అంటే ఏమిటి, మీరు కొడుకు నుంచి ఏదో అపేక్ష చేస్తారు, యూ ఎక్స్పెక్ట్ సంథింగ్, యూ వాంట్ హిమ్ టు బిహేవ్ ఇన్ ఎ పర్టికులర్ వే, దట్ ఈస్ కామ. వాడు హీ వాంట్ ఒబలైజ్ యూ, వాడు ఒబలైజ్ చేస్తే మహాపుణ్యం వాడికి, కానీ వాడు ఒబలైజ్ చేయడు, వాడికి మహాపుణ్యం, వాడి జీవితంలో వాడు బ్లెస్ అయిపోతాడు. కానీ వాడికి తెలియదు, వాడు అజ్ఞానాంధకారంలో ఉంటాడు, హీ డజంట్ నో దాట్. అంచేతనే శ్రీరాముడు గొప్పవాడయ్యాడు, అది తెలుసు కాబట్టి ఆయనకి. లేకపోతే శ్రీరాముడిని ఎందుకు దేవాలయం కట్టి పూజించడం, ఇందుకోసమే వచ్చింది. ఎవడో ఒక శ్రీరాముడు లాంటి వాడు, ఎవడో ఒకడు కోటికి ఒకడు ఉంటాడు. మామూలుగా మిగతా వాళ్ళందరూ కూడా చాలా స్వార్థపరులుగా ఉంటారు, వాళ్ళ సెన్సిటివిటీ ఉండదు. దే డోంట్ మీన్ బ్యాడ్, నాట్ నెసెసరీ బ్యాడ్, బట్ ఆ సెన్సిటివిటీ ఉండదు వాళ్ళకి, ఆ సంవేదనశీలము ఉంటారు, అది ఉండదు. కాబట్టి వాళ్ళు ఆ హర్ట్లో ఉంటాం మనం, పెద్దవాళ్ళు హర్ట్లో ఉంటారు. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఉన్న వాళ్ళందరూ ఈ హర్ట్తో బతుకుతూ ఉంటారు. వాళ్ళు పురుషులు అంతే, స్త్రీలు అంతే. స్త్రీలు ఏమీ ఉద్ధరించింది ఏమీ లేదు. జనరల్గా స్త్రీలు హోప్ఫుల్లీ దే ఆర్ మోర్ సెన్సిటివ్, మోర్ రీజనబుల్గా ఉంటారని అనిపిస్తుంది, బట్ హర్ట్ వాళ్ళకే ఉంటుంది. సో దట్ ఈస్ ఏ డిజార్డర్. నౌ యూ నో ఇట్స్ ఏ డిజార్డర్. మీరు యూ వాచ్ యువర్ కాన్షియస్నెస్ అండ్ రికగ్నైజ్ ద డిజార్డర్, దెన్ వాట్ హ్యాపెన్స్, ఇట్ విల్ గో అవే. దేహానికి మనస్సుకి ఎక్కడ తేడా, దేహంలో తెలుసుకుని యు హావ్ టు యాక్ట్ అపాన్ ఇట్, వెరాజ్ కాన్షియస్నెస్లో తెలుసుకుంటే అయిపోయిందంతే. ది వాట్ యు నో అబౌట్ యువర్ కాన్షియస్నెస్, యు ఆర్ ది మాస్టర్. వాట్ యు డు నాట్ నో అబౌట్ యువర్ కాన్షియస్నెస్, యు ఆర్ ది స్లేవ్. కాబట్టి మీ కాన్షియస్నెస్లో డిజార్డర్ని మీరు ఎప్పుడైతే పరిశీలించినారో, దాన్ని పసిగట్టి పరిశీలించినారో, మీరు గ్రాడ్యువల్గా అంటే ఇట్ డజంట్ టేక్ టైమ్, యు హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. ఆ అవేర్నెస్, ఆ ఆత్మనిష్ట, దాన్ని ఆత్మనిష్ట అంటారు. మీ కాన్షియస్నెస్ని మీరు పరిశీలించడం పేరే ఆత్మనిష్ట అంటారు. ఆ ఆత్మనిష్టలో మీరున్నప్పుడు ఈ కామ ఇత్యాది దోషములన్నీ కూడా పోతాయి. కాబట్టి కామ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అటాచ్మెంట్ చాలా పెయిన్ఫుల్, అది దాన్ని అది ఏం చేస్తుందంటే, అటాచ్మెంట్ ఏం చేస్తుందంటే మనల్ని జీవితంలో మనల్ని దాస్యంలోకి తీసుకుపోతుంది. మనము ఈ స్ట్రగుల్స్ తోటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాము. తర్వాత సరే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఈ మానవీయ సంబంధాలలో ప్రేమ అనే పదాన్ని మనం వాడుతూ ఉంటాము, అది ప్రేమ కాదు, అది అటాచ్మెంట్. ప్రేమ అయితే మీకు దుఃఖం కలగడానికి అవకాశం లేదు, ప్రేమ ఆనంద స్వరూపం, అది దుఃఖం కలగదు. మీకు దుఃఖం కలుగుతుందంటే అది ప్రేమ కాదన్నమాట. ఎంతో కొంత ప్రేమ ఉంటుంది, బట్ దాంట్లో అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అంటే సైకలాజికల్గా యు డిపెండ్ అపాన్ ది అదర్ పర్సన్ అండ్ యూ వాంట్ టు డెరైవ్ సమ్ అడ్వాంటేజ్, సైకలాజికల్ అడ్వాంటేజ్. ఫిజికల్ గురించి నేను చెప్పట్లేదు, సైకలాజికల్ అడ్వాంటేజ్. ఇప్పుడు కొడుకు చెప్పిన మాట వినలేదనుకోండి, మీకు ఫిజికల్ హర్ట్ చాలా తక్కువ ఉంటుంది, మీ పని మీరే చేసుకుంటారు. సైకలాజికల్గా మీకు కలిగేటువంటి స్ట్రగుల్, పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. అది ఆ అటాచ్మెంట్ బట్టి వచ్చింది. దట్ కమ్స్ అండర్ ది కేటగిరీ ఆఫ్ కామ. కాబట్టి ఈ విధంగా ఆ కామము అనేది చాలా పెద్ద దోషము. అది తెలుసుకోవటం మానేసి
దాన్ని మనం ఈ కోరిక తీర్చుకోవచ్చు, ఆ కోరిక తీర్చుకోవచ్చు, ఈ పూజ చేస్తే ఆ కోరిక తీర్చుకుని ఇలా ఇలా తయారయ్యారు మన వాళ్ళు. జనం ప్రచారం చేసేవాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అరే ఒకసారి గీతలోకి చూద్దామనే ఆలోచననైనా ఉండదు. అంటే ఆ రిచువల్స్ అలా ఉంటాయి, రిచువల్స్ ఉపాసనలను ఉంటుంది, అది కూడా కామప్రయుక్తములుగా ఉంటాయి. మీరు ఎవడైనా రిచువలిస్ట్ కనపడితే వాడు ఆ కోరికల చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాడు, ఆ కోరికలు రిచువల్స్ తోటి ఉంటాడు. తర్వాత రిజల్ట్ వస్తుందంటాడు, నేను నీకు రిజల్ట్ వస్తుందంటాడు, నీకు నీ చేత పూజ చేయిస్తాను నీకు రిజల్ట్ వస్తుందంటాడు. చూడండి ఆ పదం ఎలా ఉందో చూడండి. గీతలోకి వస్తే ఏమని ఉంటుంది, రిజల్ట్ ఆలోచించకుండా దేవుణ్ణి పూజ చేయమని ఉంటుంది, మా ఫలేషు కదాచన అని ఉంటుంది. అలాంటి ఒక శ్లోకం ఉందని చెప్పేసి కూడా తెలియకపోవటము నిజంగా సిగ్గుపడదగ్గ విషయం. భారతీయులమై ఉండి భగవద్గీత గురించి ఆ శ్లోకాన్ని గురించి తెలియకపోవడము చాలా దురదృష్టకరమైన విషయం. తెలుసున్నవాళ్ళు కూడా దానిని ఉపేక్ష చేసి ఇంకేదో వెంటబడతారు. అమేజింగ్. సో ఆ విధముగా ఈ కామము యొక్క దోషము కలదు. ఇప్పుడు వ్యక్తి, పరిస్థితి, భావము అని మూడు ఉంటాయి. వ్యక్తి అంటే మనిషి, దేహము, ఇంద్రియములు, మనస్సు, చైతన్యము అన్ని కలిపి మనిషి వ్యక్తి. పరిస్థితి అంటే చుట్టూ ఉండే జగత్తు, జగత్తులో ఉండే పరిస్థితులు. వ్యక్తి సహజంగా నరకానికి వెళ్ళిపోడు. ఇది నరక ద్వారం అని ఏదో అంటున్నారు కదా, నరక సహజంగా నరకానికి వెళ్ళిపోడు, పరిస్థితులు కూడా నరకానికి తీసుకెళ్ళిపోవు, ఆ భావము నరకానికి తీసుకుపోతుంది. కాబట్టి మనం వ్యక్తిని తప్పుపట్టేది లేదు, పరిస్థితులను కూడా తప్పు పట్టనక్కర్లేదు. మారిపోతూ ఉంటాయి పరిస్థితులు, మారుతూ ఉంటాయి, ఇది వాటి స్వభావం. మీ భావము మీద మీరు ఫోకస్ చేయండి. వ్యక్తి మీద ఫోకస్, పరిస్థితుల మీద ఫోకస్ కంటే భావం ఎలా ఉన్నది. భావంలో కనుక కామము, క్రోధము, లోభము ఉన్నట్లయితే ఇట్ విల్ టేక్ యూ టు హెల్. ఆ హెల్ అంటే చచ్చిపోయిన తర్వాత వెళ్తాం మనం హెల్ అనుకుంటారు. చచ్చిపోయేదాకా ఇప్పుడు లేదా హెల్, ఇప్పుడే వీడు అనుభవించేస్తూ ఉంటాడు. దేహము అనారోగ్యంతో ఉంటుంది, మనస్సు నిండా స్ట్రగుల్స్ ఉంటాయి, ఇంక ఇంతకంటే హెల్ ఏం కావాలి, ఇదే హెల్, వేరే హెల్ ఏమీ ఉండదు. కాబట్టి ఆ కామమును, ఈ మూడింటిని విడిచిపెట్టవలేను. వాటిలో కామము అన్నది ప్రధానమైనది భాష్యం అంటున్నాము. సో పురుషార్థయోగ్యుడు అయిపోకుండా, పురుషార్థయోగ్యత లేకుండా అయిపోతాడు. అత ఉచ్యతే ద్వారం నాశనమాత్మన ఇది కింతత్. సో ఆత్మనాశమునకు దారితీసేటువంటి ఆ భావము ఏమిటి అంటే కామః, అంటే కామము. ఇప్పుడు మీరు కామము అనే టాపిక్లో ఉన్నాను కాబట్టి ఇంకా రెండు మూడు మాటలు కూడా చెప్పేస్తున్నాను. లోకంలో ఒక ధోరణి కనపడుతుంది, దాన్ని ఏమంటారంటే ప్యాషన్ అని అంటారు. ప్యాషన్, చాలా ప్యాషనేట్గా ఉంటారు. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి పండగలని చేసుకుంటారు, ఆ పండగ చేసుకున్నప్పుడు ప్యాషనేట్గా చేస్తారు. అంటే ఏమిటి, 70 ఏళ్ల వాడు కూడా సఫారీ సూట్ కుట్టించేస్తాడు. ఇప్పుడు వీడికి 70 ఏళ్ల వాడికి ఓ పాతంగస్త్రం ఒకటి కట్టు కూర్చుంటే సరిపడుతుంది, రోజు వెళ్ళిపోతుంది. వీడికి సఫారీ సూట్ ఎందుకు అంటే పండగ, పండగని సఫారీ సూట్లు ఏవో కుట్టించడం. తర్వాత ఏమో ఆహారాలని అధికంగా తయారు చేయటం, కొత్త కొత్త పదార్థాలను తయారు చేయటం. తర్వాత బంధువులందరూ ఆ పండగకి అందరినీ ఓ చోట సమావేశపరవచ్చడం, పండగ పేరుతోటి మొత్తం బావమరుదులు, మేనల్లుళ్ళు, మేనబావులు వీళ్ళందరూ తయారవుతారు, ఓ చోట సమావేశం అవటం, పెద్ద స్వరంతో మాట్లాడుతూ ఉండడం, చుట్టుపక్కల వాళ్ళందరూ డిస్టర్బ్ అవుతారనేటువంటి ఆలోచన కూడా లేకుండా మోస్ట్ ఇన్సెన్సిటివ్గా. ఈ ఇన్సెన్సిటివ్ని ఎవడో కవి కొంత సంస్కృతం కొంత తెలుగుని పెట్టి ఒక అపభ్రంశ సమాసం చేసి నిస్సిగ్గుగా అని ప్రయోగం చేశాడు, నిస్సిగ్గు. సో అలా నిస్సిగ్గుగా అంటే చుట్టుపక్కల వాళ్ళు కష్టపడుతున్నారేమో, వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో అనే ఆలోచన లేకుండగా పండగని చేయటం, ఆహారాన్ని అధికంగా భుజించటం, పారేయటం, పని మనుషుల మీద జులుమ్ముని చేయటం, తర్వాత 10 మంది కలిసి పెద్ద బిగ్గరగా మాట్లాడడం, ఇది దీన్నంతనే ఒక పండగ వాతావరణం అనే పేరుతోటి ఇదంతా, దిస్ ఇస్ కాల్డ్ ప్యాషన్. చాలా తప్పు. ప్యాషన్ అన్నది ఉండకూడదు. ఎవడైతే ప్యాషన్లో ఉంటాడో వాడు అంధుడైపోతాడు.
ప్యాషన్ బ్లైండ్స్ పీపుల్ అండ్ మిస్లీడ్స్. వాడు సత్యాన్ని విస్మరిస్తాడు, ఆ హర్షంలో పడిపోతాడు, గర్వాన్ని పొందుతాడు, ఆ విధంగా ధర్మాన్ని ఉల్లంఘిస్తాడు. సో చాలా చెడ్డది. కాబట్టి పెళ్ళిళ్ళలో ముఖ్యంగా మన హిందూ సమాజంలో పెళ్ళిళ్ళలో ఈ ప్యాషన్ చాలా ఎక్కువగా కనపడుతుంది. పెళ్ళిలో అందరూ అత్యంత ఖరీదైనటువంటి వస్త్రములను ధరిస్తారు. స్త్రీలైతే అధికాధికముగా అవసరాన్ని మించినటువంటి ఆభరణములను ధరిస్తారు. తర్వాత ఆహార పదార్థాలని చాలా ఎక్కువ మొత్తంలో తయారు చేయించి వేస్ట్ చేస్తారు, అధికంగా తింటారు, తిన్నంత తిని పారేసినంత పారేసి ఆ విధంగా వేస్ట్ చేస్తారు. చుట్టూ ఉన్నటువంటి సమాజంలో చాలామంది భేదవాళ్ళు ఉన్నారనేటువంటి ఆలోచన కూడా లేకుండా చాలా ప్యాషనేట్గా ఆ కార్యక్రమాన్ని చేస్తారు. రాత్రి 11 గంటలకి ఒక అర్థం అర్థం లేని ఒక బ్యాండ్ మేళం ఒకటి పెట్టుకుని నడిపించి దాంట్లో మ్యూజిక్ తెలిసినవాడు ఒక్కడున్నాడు, ఊరికే డబడబా కొట్టడమే తప్ప దానికి ఒక రైమ్ ఉండదు, రిధిమ్ ఉండదు, ఏముండదు. ఓ బోర్డు ఒకటి పెట్టి కీకీకీ అని దాన్ని ఈ స్విచ్లో ఆ స్విచ్లో ఒక నొక్కుతూ ఉంటాడు, ఊరంతా నిద్రలేచేట్లాగా రాత్రి 11 గంటలకు ఊరేగింపు. ఇప్పుడు గుర్రం ఎక్కుతాడు ఈ పెళ్ళి కొడుకు. ఆ గుర్రానికి తిండి తిప్పలు ఉండవు, దానికి ఎముకలు పోగది, దానికి పైన శాలువా ఒకటి కప్పి అది దాని ఎముకలు కనపడకుండా అలంకారం చేసి దాని మీద కూర్చుంటాడు వీడు. ఆ గుర్రం అని రొప్పుతూ ఉంటుంది, వీడు కూర్చుని పైన నిస్సిగ్గుగా ఇటు చూస్తూ ఉంటాడు. సిగ్గైనా పడద్దండి, అరే మనం కూర్చున్న గుర్రము రొప్పుతోంది, మనం నడుద్దాము, వద్దు ఈ గుర్ర వాడి డబ్బులు వాడికి ఇచ్చేసి నాన్న దానికి కొంత గడ్డి అది పెట్టి మంచినీళ్ళు తాగిపించరా అని లేకుండా ఆ గుర్రం మీద కూర్చుంటాడు. ఈ బజాలు డ్యాన్సులు ఇదంతా కూడా ప్యాషన్, కామశబ్దానికి ప్యాషన్ అని అర్థం. ఆ ప్యాషన్ ఎక్కడైతే ఉంటుందో చాలా మిస్లీడింగ్గా ఉంటుంది. అదంతా చాలా మిస్లీడింగ్ అంటే ఏమన్నమాట అంటే అదంతా చాలా మంచి పని చేస్తున్నామని అనుకుంటారు వాళ్ళు. దట్ ఈస్ ది థింగ్. వివాహాలలో చాలా మార్పు రావాలి. డిమానిటైజేషన్ అయినప్పుడు వివాహములు చాలా సింపుల్గా చేసుకుని అన్ని వర్గాల వాళ్ళు కూడా ఇరుపక్షాల వాళ్ళు కూడా బాగుందే ఇవి మొట్టమొదటి కంప్లైంట్ చేసినప్పటికీ తర్వాత చాలా సింపుల్గా ఓ 25 మంది కలిసి అక్కడికక్కడే సింపుల్గా వివాహం చేసి ఎందుకంటే డిమానిటైజేషన్లో డబ్బులు లేక చాలా సింపుల్గా వివాహం చేసుకుని ఆ తర్వాత ఇదే బాగుందండి ఎంత బాగుందో ఇది అని సంతోషపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంచేతనే వాళ్ళందరూ మోడీ గారికి ఓట్లు వేశారు ఆ తర్వాత, లేకపోతే ఓడిపోవాల్సిన మాట. కాబట్టి మనం కూడా ఆలోచించాలి, వివాహాది కార్యముల యందు, పండగలు సంక్రాంతి మొదలైన పండగల యందు ఈ ప్యాషన్ అది కామహాలోకి వస్తుంది. దాంతో జనులు చేసేటువంటి అట్టహాసము కోలాహలము సుతరాము అధర్మము అని చెప్పడానికి నేను ఏ కొంచెము కూడా సందేహపడటం లేదు. కాబట్టి ఆ ప్యాషన్ అనేది ఉండకూడదు. ఏదో నలుగురు కలిసి సరదాగా సింపుల్గా చిరునవ్వుతో మెల్లగా మాట్లాడుకుంటూ ఏదో కలిసి ఆనందంగా ఉండడంలో తప్పేం లేదు, కానీ మన వలన ఇతరులకు హాని కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది అంటే అది చాలా దోషమవుతుంది. ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలి. కామః సో దట్ ఈస్ ది ఎనిమీ. క్రోధః తథా లోభః. సో క్రోధము, కామాలకు ఆటంకం వస్తే క్రోధం వస్తుంది, లోభం వస్తుంది. దీంట్లో రహస్యం ఉందండి. ఈ కామక్రోధ లోభముల నుంచి బయటపడేటువంటి సీక్రెట్ ఒకటి ఉంది. అదేమిటంటే మీరు నామరూపములను నిరాకరించడం అభ్యాసం చేయాలి. డిస్రిగార్డ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్. ఎందుకంటే కామ అనేది కేవలము నామరూపములకే ఉంటుంది, నామరూపాలు లేకపోతే కామనే ఉండదు. మీకు ఆభరణం అంటే కామన్ ఉంటుంది తప్ప బంగారం అంటే కామనే ఉండదు. కుండ అన్నారనుకోండి, దానికి రంగు వేద్దాం, దాని లోపలేమో పువ్వులు పెడదాం అని ఇలాంటి ఆలోచనలన్నీ వస్తాయి. మట్టిని ఉందనుకోండి, దేర్ ఇస్ నో థింగ్. మట్టి టేబుల్ అనుకోండి, దీనికి అలంకారం చేద్దాం, దీని మీద కూర్చుందాం, దీని మీద ఇది పెడదాం అది పెడదాం అని వీడు ఆ టేబుల్ వెంట పడతాడు. కానీ చెక్క అన్నారనుకోండి, వాడికి ఇంట్రెస్ట్ ఉండదు. వుడ్ నో ఇంట్రెస్ట్. టేబుల్ చైర్ సోఫా ఐ వాంట్ ఇట్. అలా యంగ్ మ్యాన్ అన్నారనుకోండి, ప్యాషన్ ఉండదు, అటాచ్మెంట్ ఉండదు. సన్ అన్నారనుకోండి, ప్యాషన్ ఉండదు, అటాచ్మెంట్.
బ్రదర్లా సన్ కాకపోతే బ్రదర్లా నామరూపాలు. మీరు మనుషులను ఏమీ చేయక్కర్లేదు, వాళ్ళ నామరూపాలు డిజిరిగార్డ్ చేయమంటే ఇప్పుడు వాళ్ళని వెళ్ళి ఏదో ముత్తడం ఏదో అలాంటి వాళ్ళదేమి చేయక్కర్లేదు. ఫ్రమ్ యువర్ మైండ్ ఆల్ నేమ్స్ అండ్ ఫామ్స్ ఆర్ ఇరేజ్డ్. డిజిరిగార్డ్ ఉంటాయి, ఎక్కడికి పోవు, ఆ సంస్కారాలు ఉంటాయి, కానీ డిజిరిగార్డ్ వాటి మీద శ్రద్ధ చూపించకపోవటం. ఎప్పుడైతే మీరు నామరూపాలని తిరస్కరిస్తారు, మీరు వాటికి అటాచ్ అవ్వకూడదు, నామరూపాలకు అటాచ్ అవ్వకూడదు. ఈశ్వరుణ్ణి నామరూపాత్మకంగా ఆరాధించే సందర్భంలో కూడా నేను అనేక పర్యాయాలు చెప్పాను. ఈశ్వర దర్శనం చేసేప్పుడు కూడా ఆ ఏ రూపాన్ని దర్శిస్తున్నప్పటికీ దాన్ని ఓంకారంగా భావన చేయటం, ఆ ఓంకారము తన హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తోందని తెలుసుకోవటం, అప్పుడే అది యథార్థమైన దర్శనం అవుతుంది అని నేను ఎన్నోసార్లు మనవి చేసి ఉన్నాను. కాబట్టి దేవుణ్ణి దర్శించేప్పుడు కూడా నామరూపాలకు అతీతంగా పోవాలి. ఓ దేవుడు విగ్రహం పెట్టుకుని దానికి అలంకారాలు చేసుకుంటూ బంగారపు తొడుగులు వేసుకుంటూ దానికి వజ్రాలు వైడూర్యాలు పెట్టుకుంటూ ఇదంతా కూడా అది శాస్త్రీయమైన పద్ధతి కాదు. అది చాలా దాన్ని మహాత్ములు దాన్ని తిరస్కరించారు. అది వీళ్ళకి అలవాటైపోయి నాలాంటి పొట్టుగాడు తెగించి చెప్తే నేనేదో ఒక ఏదో విడ్డూరపు వ్యక్తిగా నేను భాషించవచ్చు గాక. ఎందుకంటే సమాజంలో ది రాంగ్ టెండెన్సీ బాగా అలవాటైపోయి ఇది విడ్డూరంగా భాషిస్తుంది, అందరూ దాన్ని వెంట పడేప్పటికీ ఇది విడ్డూరంగా భాషిస్తుంది. వాస్తవంలో మీరు రామతీర్థ మొదలైన మహాత్ములు యొక్క, రమణ మహర్షి మొదలైన మహాత్ముల యొక్క బోధలను ఏ కొద్దిగా పరిశీలించినా కూడా ఓ దేవుణ్ణి పెట్టుకుంటూ ఉండడం, అలంకారాలు చేయటం, అలంకారాలు బంగారం అన్నం, వెండి అన్నం, వజ్రాలు, వైడూర్యాలు, కనపడ్డ చెట్టుకున్న ప్రతి పువ్వు కోసుకొచ్చేసి అక్కడ గుట్టలు గుట్టలు పోసేస్తూ ఉండడం, ఆకులన్నీ దూసేసి తీసుకొచ్చి దేవుని మీద పెట్టేయటం, చెట్టు ఏమో బోసిగా తయారు చేయటం, తులసి మొక్కలను 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 తీసుకొచ్చి మెళ్ళో పాడేయడం, ఇదంతా ఈ అల్లరి ఈ తుంటరి ధనము అంతా కూడా ఇదంతా కూడా ఈశ్వరుని ఆరాధించే పద్ధతియే కానే కాదు. యు హ్యావ్ టు లెర్న్ టు డిస్రిగార్డ్ నేమ్స్ అండ్ ఫార్మ్స్. ఆలోచించాల్సినటువంటి విషయం. ఎనీవే, కొంచెం అక్కడ ఉన్నదాన్ని కొంచెం దాటి వెళ్ళి వ్యాఖ్యానం చేయటం ఇది ఒక శైలి. మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, కామ క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. కాబట్టి ఈ మూడింటిని కూడా మనం విడిచిపెట్టాల్సి ఉంటుంది. మీరు ఈ విడిచిపెట్టాలంటే చెప్పడం తేలిక. మీరు ఎప్పుడు విడిచిపెట్టగలుగుతారంటే ఈ మూడింటి మూలంగా, కామక్రోధ లోభముల మూలంగా జీవితము శోకమయమైపోయినది, శోక సముద్రం కింద తయారైంది. ది ఇమెన్సిటీ ఆఫ్ సారో ఇన్ లైఫ్. ప్రతివాడు కూడా సంసార దుఃఖంలో మునిగి తేలుతూ ఉంటాడు. ఒకసారి తేలుతాడు, మళ్ళీ మునిగిపోతూ ఉంటాడు, మళ్ళీ ఒకసారి తేలుతాడు, మళ్ళీ మునిగిపోతూ ఉంటాడు. ఆ రకంగా ద ఇమెన్సిటీ ఆఫ్ సారో ఇన్ లైఫ్, దాన్ని గుర్తుపట్టాలి. ఆ సారో అంత, ఆ దుఃఖం అంతా కూడా ఈ కామక్రోధ లోభముల వల్ల నిర్మాణం అవుతుంది. దాన్ని గుర్తుపట్టాలి. గుర్తుపట్టి త్యజేత్ అంటే విడిచిపెట్టడం అంటే ఒక ఇన్నర్ రెవల్యూషన్ రావాల్సి ఉంటుంది. యూ హవ్ టు రివోల్ట్ అగెన్స్ట్ ఇట్, టోటల్ రివోల్ట్. ఇంకా అసలు మళ్ళీ నో కామ ఎట్ ఆల్, ఒక రివోల్ట్. లోభం అనేది దాన్ని క్రోధము కామము వీటి ఎడల ఒక విప్లవాత్మకమైనటువంటి పరిణామాన్ని ఆ కాన్షియస్నెస్లో మనిషి తీసుకురావాల్సి ఉంటుంది. వస్తుంది, మీరు నోటీస్ చేస్తే వచ్చేస్తుంది. అది చాలా ఆవశ్యకము. త్యజేత్, వీటిని విడిచిపెట్టవలేను. సపోజ్ మీరు ఊహించండి, మీ కాన్షియస్నెస్ని మీరు పరిశీలించి మీరు ఊహించండి, ఆ కాన్షియస్నెస్లో కోరికలు లేవనుకోండి, అసలు ఎలా ఉండుంటుంది? ఫిజికల్గా ఇప్పుడు దాహం వేస్తే మంచినీళ్ళు కావాలంటే దాన్ని మీరు కామాకుంద పెట్టద్దు. ఫిజికల్ నీడ్స్ ఏవో ఉంటాయి, దట్ ఈస్ ఫైన్. ఫిజికల్ నీడ్స్ అండ్ ఫిజికల్ అర్జెస్ దట్ ఆర్ ఫైన్. బట్ సైకలాజికల్ అటాచ్మెంట్ అండ్ సైకలాజికల్ డిజైర్స్ అండ్ డిపెండెన్స్ పరాధీనత ఇదంతా కూడా మీరు ఇదంతా కాన్షియస్నెస్లో కరడు గట్టి ఉంటుంది. యు వాచ్ యువర్ కాన్షియస్నెస్. సపోజ్ యు ఇమాజిన్ హౌ వుడ్ ఇట్ బీ. ఈ మీ కాన్షియస్నెస్ మీకు తెలుస్తూ ఉంటుంది కదా. మీ నా కాన్షియస్నెస్లో కోరికలు లేకుంటే ఏమవుతుంది? యు కాంటెంప్లేట్ అపాన్ ఇట్. తర్వాత ఫ్రస్ట్రేషన్ కానీ కంప్లైంట్ కానీ అన్నీ క్రోధం యొక్క రూపములే. అవన్నీ కూడా
ఎవళ్ళ మీద ద్వేషం కానీ కోపం కానీ ఫ్రస్ట్రేషన్ కానీ చికాకు కానీ ఏమీ లేకుండా ఉంటే ఆ కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది? ఆ కాన్షియస్నెస్లో గ్రీడ్ అంటే ఇది నాది అనే మాట లేదనుకోండి, నాది అనే మాట మైన్ అనే మాట లేదనుకోండి, ఆ కాన్షియస్నెస్లో మమకారం లేదనుకోండి, అది ఎలా ఉంటుంది? యు కాంటెంప్లేట్ అపాన్ ఇట్, ధ్యానం చేయండి దాని మీద. ఆ విధంగా మీరు ఒక విప్లవాన్ని అంతః విప్లవాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. త్యజేత్, త్యజేత్ అంటే విడిచిపెట్టేటువంటి, జేబులోంచి తీసి పక్కన పెట్టినంత సరళం కాదది, దాన్ని జాగ్రత్తగా వర్కౌట్ చేసుకోవాలి. ఎందుకండి, ఎందుకు అట్టి పెట్టుకుంటే ఏమవుతుంది అని ఒక సమస్య ఉంటుంది. అట్టి పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసిన, యతః ఎందువలననగా అనర్థం, ఏతత్ ద్వారం నాశనం ఆత్మనః, అది ఆత్మ వినాశము. ఇప్పుడు పాత్రలో యాసిడ్ పోసి పెట్టుకుంటే ఏమవుతుంది ఆ పాత్ర? అది కరోడ్ అయిపోయి చిల్లులు పడిపోతుంది. అలాగే హృదయం నిండా కామక్రోధ లోభాలు పెట్టుకుని ఉంటారా? అది జీవించే పద్ధతి అయినా అది ఎలా జీవించాలి, ఎంత సింపుల్గా జీవించాలి, పండగలని ఇదని అదని అల్లరి చేస్తూ హడావిడిగా ప్యాషనేట్గా జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయటము చాలా తప్పు, అలా చేయకూడదు. పెద్దలు సెన్సిటివ్ పీపుల్ అలా చేయరు, ఎందుకంటే అది ఆత్మ వినాశానికి దారితీస్తుంది కనుక. తస్మాత్ కామాదిత్రయమేతత్ త్యజేత్, ఈ మూడింటిని కూడా తప్పక విడిచిపెట్టవలెను. త్యాగస్తుతిరియం అంటే కామలను విడిచిపెట్టినట్లయితే మీకు ఆత్మోద్ధారం అయిపోతుంది. కామాదులు కలిగి ఉండుట ఆత్మనాశనము అని గట్టిగా నొక్కి చెప్పడం ద్వారా కామాదుల పరిత్యాగము చాలా గొప్పది అని స్తుతించినట్లు అగుచున్నది. సో త్యాగస్తుతి, త్యాగం చేయమని స్తుతించిన, త్యాగానికి చాలా ప్రాముఖ్యం ఇస్తారు గీతలో. గీతలో త్యాగానికి ప్రాముఖ్యం ఇస్తారు, గీత అంటేనే త్యాగము. మళ్ళీ గీత పారాయణ చేస్తే కోరికలు తీరుతాయని అలా మొదలుపెట్టకూడదు, అది ఇట్ ఈస్ ఎ వైలేషన్ ఆఫ్ ఇట్స్ బేసిక్ టెనెట్స్ ఉంటాయి, అలా మొదలుపెట్టకూడదు. సో గీతలో 2వ అధ్యాయంలో 11వ శ్లోకం పారాయణ చేస్తే మీ కోరికలు తీరుతాయి, 3వ అధ్యాయంలో 7వ శ్లోకం పారాయణ చేస్తే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అని అలాగ మొదలు పెడితే అది చాలా అధ్వాన్నం, అది అలా ఉండకూడదు. ఇలా ఉండాలి, హృదయంలో కామనలు ఉన్నప్పుడు గీతలో ఉండే 16వ 23వ శ్లోకం చదువుకుని భాష్యం కూడా చదువుకోవాలి, దాని మీద పాఠం ఉంటే అది కూడా ఒకసారి వినాలి, అలా ఉండాలి తప్ప అంతేగాని ఇది అదర్వే ఉండకూడదు. మంచిది. ఏతైర్విముక్త కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నర ఆచరత్యాత్మన శ్రేయ తతో యాతి పరాంగతిం. హే కౌంతేయ అంటే ఓ కుంతీపుత్ర, కుంతి విదురుడింట్లో ఉండేది. పాండవులు అరణ్యవాసం చేసిన 14 సంవత్సరాలు, 14 ఏళ్ళే కదా, 13 ఏళ్ళే, 12+1 13, 14 ఏమో శ్రీరాముడు వనవాసం. మధ్యప్రదేశ్ సారీ ఉత్తరప్రదేశ్లో బీజేపీ వనవాసం కూడా 14 సంవత్సరాలు అయ్యి వాళ్ళు మళ్ళీ వాపస్ వచ్చారు. సో వాటెవర్, కుంతీదేవి ఆ 13 సంవత్సరాలు విదురుడింట్లో ఉండేది. విదురుడు చిన్న కుటీరంలో ఉండేవాడు, ఆయన ఓ చిన్న సింపుల్ ప్లేస్లో ఉండేవాడు, దాంట్లో ఉండేది ఆవిడ. ఆయనతో పాటుగా చారు అన్నం తింటూ, ఓ కూర ముక్క చారు అన్నం తింటూ కాలక్షేపం చేసేది. తర్వాత ధర్మరాజు గారు కురుక్షేత్ర సంగ్రామంలో విజేత అయ్యి ఆయన పట్టాభిషిక్తుడై చక్రవర్తి అవుతాడు. యుగంధర యుధిష్ఠిర శకము ఆరంభమవుతుంది. ఆయన చక్రవర్తులకల్లా గొప్ప చక్రవర్తి అవుతాడు. అశ్వమేధ యాగాన్ని చేస్తాడు, రాజస్సు యాగం అంతకు ముందే చేసి ఉన్నాడు. అప్పుడు రాజమాత కుంతి, కానీ ఆవిడ అంతఃపురంలో ఉండదు, కొద్ది రోజులు ఉంటుంది. ఆ తర్వాత ధృతరాష్ట్ర మహారాజు, గాంధారి, కుంతి వీళ్ళ ముగ్గురు కలిసి విదురుడి యొక్క సహాయంతో, విదురుడు వీళ్ళు కలిసి హిమాలయాలకు వెళ్ళిపోతారు. ఆ ఢిల్లీ నుంచి అటు ఉత్తరంగా పోతారు. ఉత్తరంగా పోతే కొద్ది రోజులకి హిమాలయాల్లో పడతారు.
అక్కడెక్కడో కుటీరం ఒకటి వేసుకుంటారుగా, అక్కడ ఋషులు మహర్షులు ఉంటారు. ఈ విధంగా వచ్చిన వాళ్ళకి వాళ్ళు సహాయ సహకారాలని అందిస్తారు. అక్కడ కుటీరం ఒకటి వేసుకుని దాంట్లో ఉండి తపస్సు చేసుకుంటూ అక్కడే దేహత్యాగం చేస్తారు. కుంతి అక్కడే దేహత్యాగం చేస్తుంది. కుంతి దేహత్యాగం చేసినప్పుడు ధర్మరాజు గారు ఉండరు, అలా ఉండరు వాళ్ళు. యోగేనాంతే ధనుత్యజాం అంటే కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అందరూ ఉండి ఇలా చూస్తూ నోరు వెళ్ళబెట్టడం కాదు. కొంతమంది అలాగే పెట్టుకుంటారు. అదంతా కూడా సంసారం ఉంటే మరి అలాగే ఉంటుంది. ఎవరిదారిని వాళ్ళు ఉంటారు, అంతే త్యాగమే. అలాగా అంటిపెట్టుకుని ఉండడం చాలా పొరపాటు. వాళ్ళు పిల్లలు ఎలా ఉంటారు, వీడు అంటిపెట్టుకుని ఉన్నారనుకోండి వీడు ఎప్పుడు పోతాడా అని చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సెలవులు దొరకవు. ఇప్పుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, వీడికి అస్తమానం రోగమే వచ్చిన రోగం వచ్చినప్పుడల్లా వస్తాడా? అది ఎలా ఎలా కుదురుతుంది అని చేత. కానీ అంత రోగం కొంచెం ముదిరినప్పుడు ఫోన్లు చేసి అలాగే చేయొద్దు. అదేదో అయిన తర్వాత ఒకేసారి ఫోన్ చేస్తే సెటిల్ అవుతుంది అన్నట్టుగా ఉంటారు. తప్పు కూడా కాదు, ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ఇట్. ఎందుకంటే ఇక్కడి నుంచి అమెరికా, అమెరికా నుంచి ఇక్కడికి ప్రయాణంలో ఉండే క్లేశము అది నేను ఎరుగుదను. అంత క్లేశము అదే, కానీ మరొకటి లేదు. ఎప్పుడో ప్రారంభం క్షయం అవడం కోసం ఈ క్లేశాన్ని అనుభవించక తప్పదు. యంగ్ పీపుల్ ఇటు తిరగలుగుతారు. వాళ్ళకు కూడా విసుగు, డబ్బు ఖర్చు ఎలా ఉన్నా ఈ ప్రయాణము ఈ దుఃఖము ఇదేమి తెలియదు కాదుగా. అంచేత ఊరికే వాళ్ళని అలాంటి పెట్టుకుని ఉండక్కర్లా. సన్యాసం తీసేసుకోవాలని నా అభిప్రాయం కాదు, కానీ వానప్రస్థం మటుకు ఆవశ్యకం, చాలా ఆవశ్యకం. వానప్రస్థులుగా ఉండిపోవడం చాలా ఆవశ్యకం. అస్తు. ఆ విధంగా కుంతీదేవి అంతటి పవిత్రమైన త్యాగమయమైన జీవితాన్ని గడిపింది. ఆమె యొక్క కొడుకు నువ్వు, మరి నువ్వు ఏమి త్యాగం చేస్తావో ఏమో అన్నట్లుగా ఆయన హే కౌంతేయ అని సంబోధించాడు. హే అర్జున, ఇవి మూడు ద్వారములయ్యా, గేట్వే ఆఫ్ ఇండియా అన్నట్టుగా, గేట్వే టు హెల్, తమోద్వారై త్రిభి నరః. ఈ మూడు ద్వారములు, కామక్రోధలోభములు అనే మూడు ద్వారములు ఏవైతే ఉన్నాయో వీటి నుండి మానవుడు విముక్తుడు అయిపోవాలి. విముక్త, వాటి నుండి బయటపడిపోవాలి. నరకద్వారానికే తమోద్వారము అని పేరు. నరకానికి ద్వారమే తమస్సుకి ద్వారము. ఇప్పుడు దేహమే నేను అనే కరడుగట్టిన దేహాభిమానంతో బతుకుతూ, ఆ దేహానికి రోగం వస్తే తనకే రోగం వచ్చిందని చెప్పేసి బెంగపెట్టుకుంటూ అలా బతికాడు అనుకోండి, చచ్చిపోయి నరకానికి వెళ్ళడం మాట ఏమో ఎవడు చూడొచ్చాడు. ఇప్పుడే నరకం నడుస్తూ ఉంటుంది. మన పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి చూడండి, వీళ్ళు అంబులెన్సులు, థియేటర్లు, స్పెషల్ రూములు ఇలా పెట్టి పెడతారు. అదంతా కూడా నరకమునకు చక్కటి దృష్టాంతం. నరకం అంటే ఎలా ఉంటుంది అంటే, వెళ్ళగానే రిజిస్ట్రేషన్ 500 రూపాయలు. వీడు రోగంతో ఉంటాడు, అయినా రిజిస్ట్రేషన్ తప్పదు. ఆ తర్వాత డాక్టర్ గారు వీడిని చూస్తారు, దానికి 500. చూసి ఒక 5-6 టెస్టులు రాస్తారు. మందు తర్వాత ఆ టెస్టులన్నింటి వెనకాల తిరగడంలో రోజంతా ఈ రోగిష్టివాడు వీడికి తోడు, డబ్బులు కట్టబట్టుకునే అక్కడ కడుతూ ఉండడం. ఇక్కడ ఎక్స్రే తీరంటే అక్కడికి వెళ్ళి 36వ విండోకి వెళ్ళి 5500 కట్టిరండి అంటాడు. పోనీ నువ్వు తీసుకుని తీరంటే నేను తీసుకోను అంటాడు. 36వ విండోకి పరిగెత్తుకు వెళ్ళి 500 కట్టి ఆ రిసీట్ తీసుకొచ్చి ఇస్తే ఆ ఎక్స్రే పెడతాడు, వీడికి పెట్టి స్విచ్ ఆన్ చేస్తాడు, లేకపోతే ఆన్ చేయడు, మళ్ళీ తర్వాత రండి అంటాడు, లేకపోతే బయట కూర్చోండి అంటాడు. కూర్చోవడం, 1 గంట పోయిన తర్వాత ఎక్స్రే తీసుకొచ్చి వీడి ముఖాన్ని పారేస్తాడు. వీడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఉండడు, వెళ్ళిపోతాడు ఇంటికి. ఆ డాక్టర్కి అక్కడ పెట్టి వెళ్ళండి అని, ఆయన మళ్ళీ వస్తాడు. తర్వాత ఆయన వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవ్వండి, సర్జరీ చేస్తానంటాడు. ప్రతిదానికి కత్తి కటారం పట్టుకుని సర్జరీ రెడీగా. సో లేకపోతే మందు మాకు అలాగా ఏదో రాసివ్వటం, ఆ మళ్ళీ అక్కడికి వెళ్ళి కొనుక్కోండి, మళ్ళీ రండి, మళ్ళీ టెస్ట్ చేయించండి, ఈ టెస్ట్ చేయించండి, ఆ టెస్ట్ చేయించండి. అదేమీ తగ్గవు పెట్టవు. అదేంత ఇప్పుడు ఏం తగ్గుతాయి? ఏదో వయస్సులో ఉన్నప్పుడు తగ్గుతాయి తప్ప ఇంక ఇప్పుడు ఓ కాలు ప్రపంచంలోనూ ఓ కాలు శ్మశానంలోనూ ఉన్నవాడికి ఏం తగ్గుతాయండి? ఇవేం తగ్గవు, ఊరికే కాలక్షేపం అంతే. ఇదే నరకం అండి, ఇంతకంటే వేరే నరకమేం ఒక్కర్లా. ఇది ఫిజికల్. ఇంకా మెంటల్ చూసుకోండి, దానికి తోడు కామక్రోధ లోభములు పెట్టుకున్నాడు అనుకోండి,
కాబట్టి నరకద్వారములు అన్నా తమోద్వారములు అన్నా ఒకటే. తమస్ అంటే అజ్ఞానం, చీకటి, అజ్ఞానం అనే చీకటి ఆ ద్వారములు. సో ఏమిటి తమస్సు? తమస్సు ఏమిటి ఇక్కడ? చీకటి అంటే అజ్ఞానము కదా. ఏమిటి అజ్ఞానము అంటే ధనము సత్యము. వీడి అజ్ఞానం చీకటి తమో ద్వారములు. ధనము సత్యము యథార్థము, బాంధవ్యములన్నీ కూడా సత్యములు. అంటే కొడుకు యథార్థంగా కొడుకే, కోడలు యథార్థంగా కోడలే, కూతురు యథార్థంగా కూతురే అని వీడు అనుకుంటూ ఉంటాడు. ఈ పాఠం చాలా విడ్డూరంగా అనిపిస్తుందా మీకు? మీరు ఈ పాఠం తప్ప ఇలాంటి మాటలు మీకు ఎవడో చెప్పడం. అందరూ ఏమని చెప్తారు? మీరు ఈ పూజ చేస్తే నీ కొడుకులు కూతుళ్ళు సుఖంగా ఉంటారని చెప్తాడు. అయితే రిజల్ట్ వచ్చిట్లే చెప్తారు. రిజల్ట్, ఈ రిజల్ట్ అనే మాట పట్టుకుని నేను చెప్పినట్టు చేయి, నెంబర్ ఈ నెంబర్ నుంచి ఆ నెంబర్కి మార్చు, నీకు రిజల్ట్ వస్తుంది అంటాడు. ఏమిటి రిజల్ట్ వస్తుంది? స్పెల్లింగ్లో వి తీసేసి డబ్ల్యూ పెట్టు, నీకు రిజల్ట్ వస్తుంది, మంచి రిజల్ట్ వస్తుంది అంటాడు. అజ్ఞానము యొక్క పరాకాష్ఠ తమస్ అంటే ఆ విధంగా ఉంటుంది. స్వయం కన్ఫ్యూజ్డ్, పరాన్ కన్ఫ్యూజ్ అయ్యంతి అనే మాట చాలా అల్పమైన మాట. ఈ సందర్భం ఎలా ఉంటుందో కొంచెం డ్రామాటిక్గా చెప్పంటారా? అంధుల మహాసభ ఒకటైంది. అంధులు ప్రపంచ అంధ మహాసభ సమావేశములు 3 రోజులు 7, 8, 9 తారీఖులు ఫలానా స్పెషల్ హాల్లో, ఎయిర్ కండిషన్ హాల్లో జరుగును అని అంధ మహాసభ అవుతోంది. దానికి అంధులకి ప్రెసిడెంట్ ఎవరు అయి ఉంటారు? అంధుడు అయి ఉంటాడు. దానికి సెక్రటరీ ఎవరవుతారు? అంధులవుతారు. ఈ సమావేశముల యందు మంచి పండితులు, మంచి విద్వాంసులు, జ్ఞాననిష్ఠులైన పండితులు ప్రసంగములు చేసి మార్గదర్శనము చేసేదరు. అక్కడ ప్రసంగాలు ఎవళ్ళు చేస్తారు? అంధులు చేస్తారు. తర్వాత శ్రోతలందరూ వాళ్ళలో వాళ్ళు తమ అనుభవాలని ఇచ్చి పంచిపుచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళు పరస్పరము సత్సంగంలో ఉంటారు అందరూ కూడా. వాళ్ళందరూ ఈ శ్రోతలు పరస్పరము సత్సంగం చేసుకుని ఈ శ్రోతలందరూ ఎవరు? అంధులు. ఏమండి, ఈ వీళ్ళు పరస్పరం వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారనుకోండి, వాళ్ళు మాట్లాడుకునే దాంట్లో రూపజ్ఞానం ఉంటుందా? ఉండదు. ఉపన్యాసాలు చెప్పి వాళ్ళ దగ్గర రూపజ్ఞానం ఉంటుందా? ఉండదు. ప్రెసిడెంట్ గారికి రూపజ్ఞానం ఉంటుందా? ఉండదు. మీకు అర్థమైందా టాపిక్ ఏమిటాను? ఈ సంసారులందరూ అలాంటి సభ. వీళ్ళకి బోధ చేసి వాళ్ళు అంధులు, వీళ్ళకి గైడెన్స్ ఇచ్చి వాళ్ళు అంధులు. వీళ్ళలో వీళ్ళు మాట్లాడుకుంటారు, ఎరా మీ నీ కొడుకు ఏం చేస్తున్నాడు, నీ మనవుడు ఏం చేస్తున్నాడు, వాడు అమెరికాలో ఉన్నాడు, వీడు ఇండియాలో ఉన్నాడు, వాడు ఇంత సంపాదిస్తున్నాడు, వాడు అంత సంపాది. వీళ్ళు అంధులు. దీస్ ఆర్ ఆల్ బ్లైండ్ పీపుల్. దే డోంట్ నో ది ట్రూత్. తమోద్వారై. మరి ఏమిటనుకుంటున్నారు వేదాంతం అంటే? నేను అంధ మహాసభను ఊరికే వేళాకోళంగా చెప్పాను అనుకోద్దు. ఇట్ ఈస్ ఎ పెర్ఫెక్ట్ ఇల్లస్ట్రేషన్. సో వీళ్ళకి నాయకుడు అంధుడు, వీళ్ళకి గైడెన్స్ ఇచ్చేవాడు అంధుడు, అందరూ అంధులే, తెలుసున్నవాడు ఒక్కళ్ళాడు. అది తమస్సు. ఈ బాంధవ్యములన్నీ సత్యం అనుకుంటాడు, ధనము సత్యం అనుకుంటాడు. అసలు ఆలోచన విచారమేది ఉండదు, ఆత్మవిచారం అనేది ఏది ఉండదు. ఆ బుద్ధి తమస్సుతో కవర్ అయిపోయి ఉంటుంది. అంచేతనే తమోద్వారము అనే అభిప్రాయం అది. ఆ కామక్రోధలోభములు అటువంటి బుద్ధి నుంచి ఆవిర్భవిస్తూ ఉంటాయి, తమోద్వారములు. తర్వాత చాలామంది ప్రశ్న అడుగుతారు, తరచుగా అడుగుతారు. అడిగిన వెంటనే చెప్పామనుకోండి పాపం చిన్నపుచ్చుకుంటారు. క్లాసులో చెప్పచ్చు, క్లాసులో కూర్చుంటే మీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వస్తాయి. మనందరికీ అందరికీ వస్తుంది, ఎవరో ఒకళ్ళని కాదు, ప్రతి వాళ్ళకే వస్తుంది. గృహస్థులు సన్యాసులు అనే తేడా ఏమీ లేదు. ఇప్పుడు మీరు ఏదో సాధన చేస్తూ ఉంటారు, ఏదో ఉపదేశ సారం చదవడము, వినడం, శ్రవణము, మననము చేస్తూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు, చక్కగా అన్ని విధాలా సాధన చేస్తూ ఉంటారు. కానీ ఈ సాధన చేస్తూ మాకు ప్రోగ్రెస్ ఉండటం లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే, మీరు సాధన అయితే చేస్తున్నారు, అదే సమయంలో కామక్రోధ లోభాలను కూడా అట్టే పెట్టుకుంటున్నారు, అంచేతన మీ సాధన ముందుకు వెళ్ళటం లేదు. కరెక్టే కదా చెప్పండి? ఇప్పుడు మీరు సాధన చేస్తూ, సాధన అంటే ఏమిటి? ఏదో జపము ఇత్యాదులు ఉంటాయి, ఏదో మంత్ర జపము ఫర్ ఇయర్స్ చేస్తారు. నేను
ద్వాదశాక్షర మహామంత్రాన్ని 13 లక్షలు 12 లక్షలు చేశాను, 5 ఏళ్ళు పట్టిందండి అంటాడు. ఏమైందిరా నీకంటే ఏమీ కాలేదండి అంటాడు. ఎందుకు కాలేదు? ఈ 5 ఏళ్ళు ద్వాదశాక్షర మహామంత్రాన్ని పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం స్నానం చేసి మడిబట్ట కట్టి ధావళియో ఏదో కట్టి లేకపోతే పట్టుపంచో ఏదో కట్టి బాగా బొట్టులో గట్టిగా పెట్టి వీడు చేస్తున్నమాట వాస్తవమే. అలా చేస్తూ ఉండగానే ఈ 3 వీడు కంటిన్యూ చేస్తూ కామక్రోధ లోభాలు కొనసాగుతూ ఉంటాయి. అందరూ ఇలాగే ఉంటారు. జపాలు చేసేవాళ్ళు, యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, తీర్థయాత్రలు చేసేవాళ్ళు అందరూ ఇలాగే ఉంటారు. ఓవైపున అవన్నీ చేస్తూ ఉంటారు, ఇంకోవైపున కామక్రోధ లోభాలని కొనసాగిస్తూ ఉంటారు. ఇంకా వేదాంత విద్యార్థులు, వీళ్ళు వేదాంతం ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు తల్లకిందులుగా వల్లిస్తూనే ఉంటారు, కామక్రోధ లోభాలు కొనసాగుతూనే ఉంటాయి. వీళ్ళు విద్యార్థులు కైసాహోసక్తాయి. విద్యార్థులు ఎలా అవుతారు? విద్యను కోరివారా కామక్రోధ లోభాలు అట్టి పెట్టుకుని విద్యార్థి కైసాహోసక్తాయి. అరే అసలు ఫస్ట్ కామక్రోధ లోభములను మనము త్రోసిపుచ్చవాలని అనేది కూడా ఒప్పుకోడు. గడ్డం పుచ్చుకుని బతిమలాడాలి. ఏమని? కర్మఫలాన్ని విదిలిపెట్టరా, శ్రీకృష్ణుడు కర్మఫలాన్ని విదిలిపెట్టమంటున్నాడు రా, విదిలిపెట్టు కర్మఫలాన్ని అని బతిమలాడాలి వీడిని. కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదా చనా అని చెప్పుడ్రా చెప్తున్నాడు రా అంటే ఫలం లేకుండా కర్మ ఎలా చేస్తాం అని అడుగుతాడు. మొట్టిగా మొట్టి కూర్చోబెట్టాలి. ఎవడు బతిమలాడతారా? గడ్డం పుట్టుకుని బతిమలాడతారా? చెప్తారు కానీ తత్వాన్ని చెప్తారు తప్ప బతిమలాడతారా? వచ్చి ఓవైపున సాధన అంటూ ఉండడం, కామక్రోధ లోభాలని కొనసాగిస్తూ ఉండటము, దట్స్ వై. అంటే ఏమిటి? మీకు శ్రద్ధ ఉండదు దాంట్లో, మళ్ళీ శ్రద్ధ ఉంటుంది, సాధన శ్రద్ధ ఉంటుంది, సాధన శ్రద్ధ ఉంటుంది. ఐ అప్రిషియేట్ ఇట్. బట్ కామక్రోధాది త్యాగమునందు శ్రద్ధ ఉండదు. జపం చేయడం మీద శ్రద్ధే తప్ప కామక్రోధాది త్యాగమునందు శ్రద్ధ ఉండదు. శ్రీకృష్ణుడు నిన్ను జపం చేయమన్నాడా, కామక్రోధాలను త్యాగం చేయమన్నాడా? ఏం చేయమని చెప్పాడు? త్యాగం చేయమని గట్టిగా చెప్పాడు. జపం కూడా చేయమని చెప్పాడు, తల్లి కూడా చెప్పాడు. కాబట్టి అంచేతనే మనం చేసేటువంటి ఈ త్యాగ ఈ సాధనలన్నీ కూడా నీరు కారిపోతూ ఉంటాయి. నీరు కారిపోవడం అంటే తెలుసు కదా, అవి పుష్పించి ఫలించవు, అలాగ నీరు కారిపోతూ ఉంటాయి. సో సాధన చేస్తూ కామక్రోధ లోభములను పూర్తిగా ఎప్పుడైతే త్యాగం చేస్తారో అప్పుడు మీకు ఆ సాధనలో ఒక స్పెషల్ ఎఫెక్ట్ మీకు అనుభవానికి వస్తుంది. జపము, ధ్యానము, కీర్తన, కీర్తన అంటాడు ఆ తెల్లవార్లు తాళాలు తప్పెట్లు పెట్టి హార్మోనీలు పెట్టి మైకు పెట్టి కీర్తన. మైక్ ఎందుకు? రామనామానికి మైక్ ఎందుకు? పాఠం చెప్పేప్పుడు కంఠం లేదు కాబట్టి మైక్ కావాల్సి వచ్చింది. కానీ గాంధీ గారు మైక్ లేకుండా మాట్లాడేవారు. ఆ రోజుల్లో గాంధీ గారు సభ పెడితే వేల మంది వచ్చేవారు, దానికి మైక్ లేకుండా మాట్లాడేవారు. సో కాబట్టి కీర్తన, తర్వాత సత్సంగము, ఇవన్నీ చేస్తారు. సత్సంగం అంటే శ్రవణ మనన నిధ్యాసనములు ఇవన్నీ చేస్తూ ఉంటారు. బట్ అట్ ది సేమ్ టైం వాటితో పాటుగానే కామక్రోధ లోభములను కూడా కొనసాగిస్తూ ఉంటారు. అంచేతనే అది ముందుకు వెళ్ళదు, ప్రోగ్రెస్ ఏమీ ఉండదు. ఆ సుప్తే రామృతే కాలం నయేద్ వేదాంత చింతయ దద్యాన్ నావసరం కించిత్ కామాదీనాం మనాగపి అని ఒక శ్లోకం ఉంటుంది. అది పంచదశలోంచో అక్కడి నుంచో వచ్చి ఉంటుంది. మనకి ఏ శ్లోకం ఎక్కడేదని డౌట్ వస్తే పంచదశ గుర్తుకొస్తుంది. దాంట్లో పడాయిచ్చి తీసుకెళ్ళి ఎవడు ఇప్పుడు వెరిఫై చేసి అవునని వాడేవాడు కాదని వాడేవాడు. స్కాంద పురాణంలో రేవాఖండంలో ఉందంటే అయిపోయింది అక్కడితో ఆఖరు. ఇంకా మళ్ళీ దాన్ని ఇటు దానికి చెప్పి అప్పీల్ ఉండదు, అప్పీల్ ఉండదు. అంటే కోర్టు కేసులకు అప్పీల్ ఉంటుంది, దీనికి అప్పీలే ఉండదు. సో బతుకున్నంతకాలము పొగలు ఒక రోజులో నిద్రపోయే వరకు, జీవితము అంతమయ్యే వరకు మనం వేదాంత చింతన చేయాలి. ఆత్మస్వరూపనిష్ఠులుగా మనం ఉండాలి. అంతే తప్ప కామక్రోధ లోభములకు పిసరంత అవకాశం కూడా ఇవ్వవద్దు అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. కాబట్టి సాధన చేసేసేమో అంటే సరిపడదు. సాధనతో పాటు అసాధన కూడా కలిసి ఉంటుంది, అందరూ అలాగే ఉంటారు. సాధన ఉంటుంది, అసాధన. అసాధన అంటే కామక్రోధరహితము, కామక్రోధ లోభములకు అసాధన అని పేరు. అంటే సాధన వ్యతిరిక్త, నై అనేది వ్యతిరేకార్థంలో వస్తుంది. సాధన, సాధన వ్యతిరేకము.
కాబట్టి సాధన అన్నది మార్గం మిమ్మల్ని గట్టికి తీర్చి సాధన ఎలా ఉంటుందంటే అసాధనరహిత శుద్ధ సాధన అని చెప్పారు. అసాధనములు లేని శుద్ధమైన సాధన చేయాల్సి ఉంటుంది. అంటే కామక్రోధ లోభములు దరిదాపులలో కూడా లేనటువంటి శుద్ధమైన సాధన చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు కామక్రోధ లోభములను అట్టిపెట్టుకుని మీరు జపం చేసినట్లయితే ఆ జపం వల్ల ఉపయోగం ఉండదు. తీర్థయాత్రలు చేస్తే ఉపయోగం ఉండదు, పూజలు చేస్తే ఉపయోగం ఉండదు. అది అలాగా ఇప్పుడు మీరు లంచం ఇచ్చి స్పెషల్ పూజ చేయించారనుకోండి, దానివల్ల ఏమిటి ఉపయోగం? ఇప్పుడు 10,000 టికెట్ కళ్యాణం టికెట్ 50,000 ఇచ్చి కొనేసి కళ్యాణం చేయించారు, దేవుడికి కళ్యాణం చేయించాడు, వీడేదో దేవుడికి పెళ్ళి, వీడు లేకపోతే దేవుడికి పెళ్ళి లేక పాపం బ్రహ్మచారిగా ఉండిపోతాడనా? ఏమిటి వీడి అభిప్రాయం ఏమిటి అసలు? వాట్ డస్ హీ మీన్ బై దాట్? ఎవడైనా ఒకడు కాలర్ పట్టుకుని అడగాల అక్కర్లేదా? ఏమిట్రా నువ్వు 50,000 బ్లాక్ మనీ ఇచ్చి కళ్యాణం చేయించకపోతే దేవుడు కళ్యాణ రహితుడిగా కళ్యాణ విహీనుడిగా ఉండిపోతాడనా? ఏమిటి నీ అభిప్రాయం ఏమిటి అసలు అని ఎవడో ఒకడు కాలర్ పెట్టి అడగాల అక్కర్లేదా? అలాగా కలి అంటే అలా ఉంటుంది. మరి ఏమిటనుకుంటున్నారు? అజ్ఞానము అలాగా తాండవం చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు నా ప్రసంగాన్ని కనుక బయట వినిపించారంటే మా ఇంటి ముందు ధర్నా చేసేస్తారు. ధర్నా చౌక్ ఇక్కడికి వచ్చేస్తుంది, పద్మనాభ నగర్ వచ్చేస్తుంది అక్కడి నుంచి ఇక్కడికి. ఏదో ఇలా 4 గోళ్ల మధ్యన 4 మాటలు వాగేసి నేను రహస్యంగా ఎక్కడికో పోయో మూల కూర్చుంటున్నాను కాబట్టి బతికి వట్టగట్టేం కానీ, లేకపోతే ఈ మాటలు చెప్పి గట్టి ఎక్కడం ఎలా అసలు సంభవమేనా? అది రివోల్ట్ వచ్చేస్తుంది. నాకు అనుభవమే, నేను ఉత్సాహంగా చెప్తాను, నాకు రివోల్ట్ వస్తూ ఉంటుంది. హృషికేశ్లో కూడా వస్తుంది. పోనీ ఏదో హైదరాబాద్లో ఉంటే ఏదో సంసారాల మధ్యలో మరీ అంత గట్టి వేదాంతం అక్కర్లేదు కదా, నువ్వు కొంచెం కంట్రోల్లో ఉండొద్దా అని నాకు చీవాట్లు వేయండి, నేను నోరు మూసుకు ఊపుకుంటాను. హృషికేశ్లో కూడా నేను అలాగే ఉండాలా? అక్కడ కూడా శంకరుల యొక్క హృదయాన్ని ఆవిష్కరించరాదా? రాదు. ఊరికే శంకరులను ఊరికే నాటకమే తప్ప శంకరుల హృదయాన్ని ఆవిష్కరించేటువంటి సందర్భం కూడా హృషికేశ్లో కూడా రివోల్టే, అక్కడ కూడా రివోల్టే. యు కెనాట్ కాల్ ఏ స్పేడ్ ఈవెన్ ఇన్ హృషికేశ్. దట్ ఈస్ ది ఫేట్ ఆఫ్ ద పీపుల్. తమోద్వారం, తమస్సు అంటే మరి అంత గట్టిగా ఉంటుంది. కామక్రోధ లోభములు అంత భయంకరంగా మనిషిని తప్పుదారిని పట్టిస్తూ ఉంటాయి. కాబట్టి తర్వాత సమాజ సేవ, సమాజ సేవ, సమాజానికి హితం చేయాలి, సమాజ సేవ మంచిది. వీడు కామక్రోధ లోభాలు పెట్టుకుని సమాజ సేవ చేస్తూ ఉంటాడు. దానివల్ల వీడు చేసే సేవలో కొంత సమాజానికి అపకారం కూడా ఇమిడి ఉంటుంది. సమాజ సేవ చేస్తూ ఉంటాడు, దాంతోపాటు కామక్రోధ లోభాలు ఉంటాయి కాబట్టి కొంత సేవ కొంత అపకారము అలా కలిసి ఉంటాయి. మీరు కామక్రోధ లోభములను విడిచిపెట్టి పూర్ణ ఆత్మనిష్ఠులుగా, ఆత్మ ఏకాత్మ ప్రత్యయ సారం అన్నట్లుగా మీరు ఆత్మనిష్ఠులుగా ఉన్నట్లయితే అంతకంటే పెద్ద సమాజ సేవ మరొకటి ఉండదు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా భగవాన్ బుద్ధుడు సమాజ సేవ చేశాడా ఏమైనా? రమణ మహర్షి సమాజ సేవ ఏమైనా చేశారా? రామతీర్థ, మెహర్బాబా మొదలైన మహాత్ములు ఆత్మనిష్ఠులుగా ఉన్నారే తప్ప వాళ్ళు పనికట్టుకునే సంస్థలను పెట్టి ఈ సేవ ఆ సేవ అని అలాంటిది ఏమైనా మొదలుపెట్టారా? కాబట్టి సమాజ సేవ అన్నది కామక్రోధ లోభములను జోడించి చేస్తూ ఉన్నంత కాలము అది కూడా ఫ్రస్ట్రేషన్లోకి, సమాజానికి అపకారమే జరిగే సందర్భాలు కూడా ఉంటాయి. మీరు కామక్రోధ లోభములు లేకుండగా స్పాంటేనియస్గా సమాజ సేవ, ఆ సమాజం అంటే మొత్తం సమాజం అంతా కలిపి సేవ చేసేస్తా, మీ ముందుకు వచ్చిన మనిషికి మీరు సేవ చేయండి, వాడికి సేవ మీ దృష్టిలో పడిన సేవ మీరు చేయండి, స్పాంటేనియస్గా సేవ చేయండి. కామక్రోధ లోభాలని మీరు ఎప్పుడైతే వదిలిపెట్టారో మీ ఉనికియే, మీ సత్ ఉండుటయే సృష్టికి సేవ అయిపోతుంది. కాబట్టి అన్ని విధముల ఈ కామక్రోధ లోభముల యొక్క స్వరూప స్వభావములను తెలుసుకుని వాటిని విదిలిపెట్టవలెను. శంకర్లు ఏమంటారో చూడండి, ఏతైహి విముక్త కౌంతేయ తమోద్వారైహి
ఈ తమస్సు చీకటికి ద్వారములు మూడు ఉన్నాయి, వీటి నుండి విడుదల అవ్వాలి. తమోద్వారములు అనగానేమి? తమసో నరకస్య దుఃఖమోహాత్మకస్య ద్వారాణి కామాదయ. అంతా ప్రతీకాత్మకంగా ఉంటుంది భాష్యం. తమస్సు అంటే నరకము, తమస్సన్నా నరకమన్నా ఒకటే. నరకం అంటే ఏమిటో తెలిసిన? మీరు దుఃఖంతో ఉంటారు, మోహంతో ఉంటారు, అదే నరకం. ఇక్కడ బతికి మన జీవితాన్ని గడుపుతూ ఉంటాము. ఓవైపు దుఃఖం, ఇంకోవైపు మోహం. దుఃఖం ఏమిటి? ఈ భార్యాపుత్ర ధన కనుక వస్తువాహనాదులు నాకు అనుకూలంగా లేవు అని దుఃఖం, అవి నాకు ఉండాలి అని మోహము. మోహం నుంచి దుఃఖం పుడుతుంది, దుఃఖం మళ్ళీ మోహంలోకి, అదే నరకం. ఇప్పుడు డిమానిటైజ్ చేసి పారేశారు, ఆ కట్టలు పెట్టుకుని అయ్యో నా బతికిల్ అయిపోయింది, నా కట్టలన్నీ వేస్ట్ అయిపోయాయి, ఈ కాగితాలు ఎందుకు పనికిరాని అయిపోయాయి. ఒకప్పుడు ఈ కాగితాల మీద రోజు పువ్వులు వేసి ఆరాధించి మళ్ళీ జాగ్రత్తగా భద్రంగా లెక్క పెట్టుకుని కట్టలు కట్టుకుని దాచుకున్నాము బీరువాల్లో, ఇప్పుడు ఈ కాగితాలన్నీ వృధా అయిపోయాయి అని వీడు దుఃఖిస్తూ కూర్చున్నాడు అనుకోండి, అది దుఃఖము. ఈ కాగితాలు ఉంటే నేను బాగుపడి ఉండేవాడిని, నా బతుకు ఎంతో అద్భుతంగా ఉండేది, అది మోహము, దుఃఖమోహము. సో ఇదే నరకం అంటే, మళ్ళీ నరకం అంటే వేరే అక్క, వేరే ఉండదు. సో యమధర్మరాజు అంటే మన నరేంద్ర మోడీ గారే యమధర్మరాజు. ఈ నల్ల కుబేరులందరికీ ఆయనే యముడు. తర్వాత వాళ్ళు పడుతున్న పాటలే నరకము. ఇక్కడే ఉంటుంది నరకం. దుఃఖమోహాత్మకస్య అంటున్నారు చూడండి, నరకస్య అనగానే ఫలానా దిశలో ఉంటుంది, అక్కడేమో చుట్టూ గోడ ఉంటుంది, అక్కడ కాపలాదారులు ఉంటారు, వాళ్ళ కొమ్ములు ఉంటాయి, చేతుల్లో కత్తులు ఉంటాయి. పాతకాలపు కత్తులు ఈ రోజుల్లో AK-47లో అవి వచ్చాయి. సో అలాగే చెప్తారు, అలా చెప్పట్లేదు భాష్యకారులు. తమసః నరకస్య దుఃఖమోహాత్మకస్య ద్వారాణి గేట్వేస్ ఏమిటవి? కామాదయ అంటే కామక్రోధలోభములు మూడు. తైరేతై స్త్రీభిః విముక్తః నరః. ఈ మూడింటి నుండి విముక్తుడైపోయినటువంటి మానవుడు ఏం చేస్తున్నాడు? ఆచరతి అనుతిష్ఠతి. రెండో వాక్యం ఆచరత్యాత్మన శ్రేయః. వాడు తనకు శ్రేయస్సును కలిగించుకుంటున్నాడు, తనకు చాలా హితమును చేసుకుంటున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు మానవ స్వభావంలో ఉండే వీక్నెస్, దీన్ని వివేకానంద కూడా పరిశీలించినాడు ఆయన. ఏమనుకుంటారంటే, ఈ కోరికలన్నింటినీ వదిలిపెడితే మన బతుకే ఎలా నడుస్తుందో అని భయపడతారు. కోరికలు లేకుండా బతుకేలాగా ఉంటుందని భయపడతారు, కోరికలు లేకపోతే జీవితం ఎక్కడ నడుస్తుందని భయపడతారు. అలాగా అలా భయ అంటే అర్థం ఏంటి? మనం హ్యాపీగా ఉండాలంటే సెల్ఫిష్గా ఉండాలి. కోరికలు అవి తీర్చుకోవడం అంటే సెల్ఫిషే కదా. మనం హ్యాపీగా ఉండాలంటే సెల్ఫిష్గా ఉండాలి, ఎంతో కొంత, కొద్దో గొప్ప. సెల్ఫిష్ లేకపోతే మనం హ్యాపీగా ఉండలేము అని వీళ్ళు నిశ్చయం చేసుకుని కూర్చుంటారు. అదే దాని పేరే మోహము అని అంటారు. సో స్వామి వివేకానంద అంటారు, నీవు సెల్ఫిష్గా ఉండడం ద్వారా నీవు నీకు చేసుకుంటున్న మంచి ఏమీ ఉండదు, నీవు నీకు చెడే చేసుకుంటున్నావు. ఏ అంశములలో నీవు సెల్ఫ్లెస్గా ఉన్నావో అప్పుడే నీవు నీకు మంచి చేసుకుంటున్నావు. చూడండి, ప్రతివాడికి కూడా తనకు తాను హాని చేసుకోవాలని ఉంటుందా? ఉండదు. చేతగాని వాడికి కూడా తనకి మంచి చేసుకోవాలనుకుంటాడు. అజ్ఞానంలో మోహంలో ఉన్నవాడు కూడా తనకి మంచి చేసుకోవాలనుకుంటాడు. ప్రసాదాలని లడ్డూలని ఇదనేదని కళ్యాణాలని ఇవన్నీ డబ్బులు పెట్టి చేసుకుంటున్న దేనికి? తనకు మంచి కావాలనే చేసుకుంటాడు. కాబట్టి వివేకానంద అంటాడు, బై ఆల్ మీన్స్ బీ సెల్ఫిష్ బట్ ఇన్ ది రైట్ వే. నువ్వు సెల్ఫిష్గా ఉండు అంటే నీకు మంచి, నువ్వు నీకు మంచి చేసుకోవాలి. కానీ అది మంచి చేసుకోవడానికి పోయి చెడు నెత్తికి తెచ్చుకున్నట్టు ఉండకూడదు. మంచి చేసుకోవడానికి వెళ్ళి మంచే చేసుకోవాలి. కాబట్టి బీ సెల్ఫిష్, బై ఆల్ మీన్స్ బీ సెల్ఫిష్ బట్ ది రైట్ వే. ది రైట్ వే ఆఫ్ బీయింగ్ సెల్ఫిష్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్. మీకు మంచి కావాలంటే మీరు సెల్ఫ్లెస్గా ఉండండి. మనకి తెలుగులో సామెత ఒకటి ఉంది,
స్వంతానికి వంట వండుకున్న ఆవిడ ఒక కూర చేసుకుంటే పది మంది కోసం వంట చేసిన ఆవిడకి 10 కూరలు, అది కాదు సామెత, ఏదో అలాంటిది, సంథింగ్ సిమిలర్ టు దట్. సెల్ఫిష్గా ఉన్నవాడికి ఇంతే లాభం కలుగుతుంది, సెల్ఫ్లెస్గా ఉన్నవాడికి ఎంత లాభం కలుగుతుంది, ఇంత లాభం కలుగుతుంది. కాబట్టి సెల్ఫ్లెస్నెస్ ఇస్ ది రైట్ కైండ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అని స్వామి వివేకానంద నిరూపిస్తాడు కర్మయోగంలో. కాబట్టి బీ సెల్ఫిష్, బట్ ఇది రైట్ వే. బట్ ఇది రైట్ వే ఆఫ్ బీయింగ్ సెల్ఫిష్, సెల్ఫ్లెస్నెస్. కాబట్టి కామక్రోధ లోభములను విడిచిపెట్టుకుంటా అంటే సెల్ఫ్లెస్ అయిపోతాడు, డిజైర్లెస్, ఫియర్లెస్ అయిపోతాడు. ఆ విధంగా డివినిటీయే వచ్చేస్తుంది, తనకి తాను గొప్ప మంచిని చేసుకున్నవాడు అవుతాడు. తెలుసుకోవాలి. ఇప్పుడు మాతృదేవోభవ, తల్లిగారికి ఏదైనా కొంత సేవ చేయాలి, అది మానేసి తిరుపతిను రామేశ్వరం వెళ్ళొస్తే ఏమైంది? ఏమీ అవదు. ఏది మంచి? తిరుపతి రామేశ్వరం పక్కన పెట్టవయ్యా, తల్లిగారికి ఏదైనా కొంత సేవ చేయి, అది మంచి. నీకు నువ్వు మంచి చేసుకో, నేను తిరుపతి నాకు నేను మంచి చేసుకుందుకే వెళ్తున్నాను, బట్ దట్ ఈజ్ నాట్ ది రైట్ వే. తల్లిని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళి దేవుణ్ణి పూజిస్తానంటే అదేమీ తెలివైన పద్ధతి కాదు. ఆ దేవుడు అడుగుతాడు, ఎరా నీకు నేను తల్లి రూపంగా ఇంటి దగ్గర ఉన్న నన్ను వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చావు రాను అని అడుగుతాడు. అలా అనుకోండి మీరు. కాబట్టి తనకు మంచి చేసుకోవాలి, ఆత్మనః శ్రేయః చేసుకోవాలి. కానీ అది ఎలా చేసుకోవాలి? కామక్రోధ లోభాలని పట్టుకుంటే నరకాన్ని సృష్టించుకున్నట్టు అవుతుంది. ప్రతివాడు నరకాన్ని తనకి తానే సృష్టించుకుంటాడు. దేవుడు ఏమీ ఇవ్వడు నరకాన్ని, దేవుడు ఇవ్వడు, గ్రహాలు ఇవ్వవు, నక్షత్రాలు ఇవ్వవు, వీడే సృష్టించుకుంటాడు. అలాగ కామక్రోధలోభమోహాలను ఎప్పుడైతే కామక్రోధలోభములను ఎప్పుడైతే విడిచిపెట్టేసినాడో అప్పుడు తనకి తానే గొప్ప శ్రేయస్సును చేసుకుంటున్నాడు. అంతేకాదు ఈ లోకంలో శ్రేయస్సును చేసుకుంటూ మాత్రమే కాకుండా ఈ దేహ ఈ జన్మ పూర్తయ్యేప్పటికీ మోక్షాన్ని కూడా పొందుతాడు. తతో యాతి పరాంగతి. ఎందుకంటే డిజైర్లెస్నెస్ ఫియర్లెస్నెస్ ఈజ్ ఎ గాడ్లీనెస్. అదే మోక్షము అంటే అదే, ఇంకా వేరే మోక్షమే ఉండదు. ద కాన్షియస్నెస్ ఇన్ విచ్ దెర్ ఈజ్ నో డిజైర్ అండ్ దెర్ ఈజ్ నో ఫియర్, దట్ కాన్షియస్నెస్ ఈజ్ కాల్డ్ గాడ్ కాన్షియస్నెస్. అది గాడ్లీ కాన్షియస్నెస్. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, అవును మరి మీరు సెల్ఫ్లెస్ ఇదే అదే అంటున్నారు, కుండలిని లేవద్దా అని. కుండలిని లేస్తే కానీ మోక్షం ఉండదు కదా అని. అంటే ఆయన చెప్పాడు, డిజైర్లెస్ అండ్ ఫియర్లెస్ కాన్షియస్నెస్కే కుండలిని అని ఇంకొక పేరు, అదే దాని పేరు. కుండలిని అంటే ఇలా గుండ్రంగా చుట్టుకుని ఉంటుంది, అది పైకి ఇలా లేస్తుందని, ఇది ఏమైనా మ్యాజిక్కా లేకపోతే తమాషాయా? అలాగే గుండ్రంగా చుట్టుకోవడాలు లేవడాలు ఏముండవు. ఉన్నదేమిటి, లుక్ ఎట్ యువర్ సెల్ఫ్, కాన్షియస్నెస్ ఉందా? ఆ ఉంది. దాంట్లో కామక్రోధ లోభాలు ఉన్నాయా? ఆ ఉన్నాయి. అదే సంసారము, అదే బంధము. దాంట్లో డిజైర్లెస్ ఫియర్లెస్ అహంకార మమకారములు లేని కాన్షియస్నెస్ ఉందనుకో, సపోజ్ ఉందనుకో, అదే కుండలిని, అదే మోక్షము, అదే శ్రేయస్సు, అదే పరాగతి. తతో యాతి పరాంగతి. కాబట్టి ఆ దిశలో మనం అడుగు వేయాల్సి ఉంటుంది. సో అటువంటి మానవుడు, కామక్రోధ లోభములను విడిచిపెట్టిన మానవుడు ఏం చేస్తున్నాడు? ఆచరతి అనుతిష్ఠతి, అనుష్ఠిస్తున్నాడు. కిం, ఏమిటి అనుష్ఠిస్తున్నాడండి? ఆత్మన శ్రేయ, తనకి తాను మంచి చేసుకుంటున్నాడు. అంటే అర్థం ఏమిటి? యత్ ప్రతిబద్ధ పూర్వం నాచరతి తదపగమాదాచరతి. మానవుడు ఏ కామక్రోధ లోభములచే కట్టివేయబడిన వాడై జీవితములో తనకు తాను మంచి చేసుకోలేకపోయాడో, శ్రేయ నా ఆచరతి, పూర్వం ఇంతకుముందు మంచి చేసుకోలేకపోయాడు, ఇప్పుడేం చేశాడు? తెలివి తెచ్చుకుని కామక్రోధ లోభాలని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసి ఇప్పుడు మొదటిసారిగా వీడు తనకి తాను మంచి చేసుకుంటున్నాడు. ఎందుకని? తద్ అపగమాత్, ఆ కామక్రోధ లోభములు అవతలికి పోవడం వలన ఫర్ ది ఫస్ట్ టైం వీడు తనకి తాను మంచి చేసుకుంటున్నాడు. ఇంతకుముందు వరకు, పూర్వం ఇంతకుముందు తెలియకముందు, 16వ అధ్యాయం చదవకముందు ఆ కామక్రోధ లోభాలని పట్టుకుని వీడు వాటిని పట్టుకుంటాడు. వీడు వాటిని పట్టుకుంటాడా? అవి వీడిని పట్టుకుంటాయి.
ముందు వీడు వాటిని పట్టుకుంటాడు. అవి చిన్నయానందజీ కథ చెప్పేవారు, వరద వరద వస్తుంటే దొంగలు కొట్టుకొస్తాయి, కలప కొట్టుకొస్తుంది. ఆ కలప ఫ్రీగా దొరుకుతుంది కదా, కలప ఖరీదైందని వీళ్ళేమో ఈతగాళ్ళు ఆ వరదలో జంప్ చేసి కలవలోకి ఏది వెళ్ళి ఆ కలపని పట్టుకుని లాక్కు తెచ్చుకుంటారు. ఎవరికి దొరికింది వాడిది, అది రూలు. కలప ఎవరికి దొరికితే వాడిది, వరదలో వచ్చిన కలప కదా. వీడు నల్లటి దొంగ ఒకటి చూశాడు, పెద్ద దొంగ, చింత చింత తుమ్మ దొంగ దొరికింది అని చెప్పేసి వెళ్ళి ఈది వెళ్ళి దాన్ని పట్టుకున్నాడు. దాన్ని పట్టుకుంటే అది లాగి లోపల వాడికి ఆశ్చర్యం వేసింది, ఏమిటి దొంగ నేను పట్టుకున్నాను ఇప్పుడు నన్ను కూడా పట్టు, నన్ను దొంగ పట్టుకుంది ఏమిటి వాడికి ఆశ్చర్యం. అది వీడి పట్టుకుంటుంది, దొంగ పట్టుకోదు కదా, మనం పట్టుకుంటాం కానీ అది మన పట్టుకోవడం ఏమిటి. వీడు ఆశ్చర్యపోయాడు, ఆశ్చర్యపోయి మళ్ళీ పరికించి చూశాడు, లాగి హడావిడి మానేసి పరికించి చూస్తే అది దొంగ కాదు, ఎలుగుబంటి. ఎలుగుబంటి దాన్ని బేర్ హగ్ అంటారు, ఎలుగుబంటి కౌగులించుకుంటుంది. అది మనిషి దొరికాడంటే వదిలిపెట్టదు, వచ్చి ఏం చేస్తుంది, హగ్ చేస్తుంది. హగ్ చేస్తే వీడి రిబ్ కేజ్ విరిగి వీడి ప్రాణాలు విడిచిపెడతాడు, బేర్ హగ్. ఆ తర్వాత దాని గోళ్ళు అవి చాలా పదునుగా ఉండి వెనకాల భాగం అంతా కూడా చీల్చి వేసినట్టు అయిపోతుంది. వీడు బతికితే గొప్ప, బేర్ హగ్ అంటారు. ఆ విధంగా వీడు ఆ కామక్రోధలోభముల యొక్క హగ్గులో ఉండిపోయినాడు, తత్ప్రతిబద్ధ ఉండి తనకి తాను ఏమి శ్రేయస్సు మంచి చేసుకోగలుగుతాడు, చేసుకోలేడు పూర్వం. ఇప్పుడు ఈ బేర్ హగ్ను విడిపించేసుకుని కామక్రోధలోభముల నుంచి బయటపడిపోయాడు కాబట్టి తనకి తాను శ్రేయస్సును చేసుకుంటున్నాడు. ఆచరతి ఆత్మనః శ్రేయః తతః తదాచరణాత్ యాతి పరాంగతిం మోక్షమపి ఇతి. ఈ కామక్రోధలోభములను విడిచిపెట్టి తద్వారా తనకు తాను శ్రేయస్సు చేసుకు, విడిచిపెట్టడమే శ్రేయస్సు. ఇంకా మీరు కొత్తగా ఏమీ పట్టుకుని అక్కర్లా, విడిచిపెడితే సరిపడుతుంది. కొత్తగా తెచ్చేది ఏమీ ఉండదు, ఎందుకంటే ఆత్మ పూర్ణమైన ఆత్మ ఎప్పుడూ వీడి దగ్గర ఉండనే ఉన్నది. ఈ విడిచిపెట్టి తద్వారా తనకు తాను శ్రేయస్సు చేసుకున్నట ద్వారా తదాచరణాత్ వీడికి మోక్షం కూడా, జీవన్ముక్తి కూడా లభిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే డిజైర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్, ఫియర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్. సో యూ కెన్ బ్రింగ్ అవుట్ యువర్ గాడ్లీనెస్ నవ్ అండ్ హియర్. దీన్ని గాడ్ కాన్షియస్నెస్ అంటారు. ఈ కామక్రోధ లోభములు లేని కాన్షియస్నెస్ని గాడ్ కాన్షియస్నెస్ అంటారు. గాడ్ కాన్షియస్నెస్లో ఏ రకమైన కామనలు, సెల్ఫిష్ అప్రోచ్ ఉండదు. నెంబర్ వన్, గాడ్ కాన్షియస్నెస్ యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే గాడ్ కాన్షియస్ మహాత్ములు భయము నెరుగరు. వాళ్ళు దేనికి భయపడరు, భయపడడానికి ఏముంటుంది, ఏమిటి భయపడడానికి, ఏం భయపడతారు, ఏమీ లేదు భయపడడానికి. నరేంద్ర మోదీ గారు చెప్పారు, ఏ మహాగఠబంధన్ పెడతాం, ఇది పెడతాం, అది పెడతాం, నేను దింపేస్తామని నన్ను భయపెడుతున్నారు, నన్ను భయపెట్టేది ఏం లేదు, పెట్టుకోండి, భయపెట్టాల్సింది ఏం లేదు. ఏం చేస్తారు మీరు ఆఖరిలో, ఆఖరిగా ఏం చేస్తారు, ఓడిస్తారు. నేను ఫకీర్ని, బుధం మీద కండువా వేసుకుని హిమాలయాలకు పోతాను, నన్ను మీరేం చేస్తారని అన్నాడు ఆయన. కామక్రోధలోభములు లేని వాడిని ఎవడూ ఏమీ చేయలేడు. కామక్రోధలోభాలు ఉంటే మీరు వాటికి బానిసలై దుఃఖాన్ని అనుభవించాలి తప్ప, మహాత్ములు భయం అన్నది ఎరుగరు. దే లివ్ అటర్లీ ఫియర్లెస్. దే ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ది వరల్డ్, దే ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ గాడ్, దే ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ లైఫ్, దే ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ డెత్. వేరే సంసారులు ఎలా ఉంటారు, దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ది వరల్డ్, దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ గాడ్, దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ లైఫ్, దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ డెత్. సంసారులు అలా ఉంటారు, కామక్రోధలోభములు అలాగ పరిణమిస్తాయి. కాబట్టి గాడ్ కాన్షియస్నెస్ యొక్క ఒక ప్రధానమైన లక్షణం ఏమిటంటే అట్టర్ ఫియర్లెస్నెస్. తర్వాత గాడ్ కాన్షియస్ పీపుల్ ఎలా ఉంటారంటే భవిష్యత్తు గురించిన చింత లేశమైనా ఉండదు వారి యందు, అలా ఉంటారు గాడ్ కాన్షియస్ పీపుల్. మీరు ఓ నెంబరో న్యూమరాలజీ అంటే ఓ నెంబరు, లేకపోతే రాళ్ళ ఉంగరం, లేకపోతే హోరోస్కోపు పట్టుకుని వీడి చుట్టూ వాడి చుట్టూ వాడి చుట్టూ తిరుగుతుంటే అదేమైనా మిమ్మల్ని ఉద్ధరిస్తుంది అనుకుంటున్నారా ఏమి?
ఆ విధంగా భయపడుతూ ఇన్సెక్యూర్గా బతుకుతున్నాడంటే వాడికి దేవుడికి అసలు ఏమీ సంబంధం లేదు. దేవుడు అక్కడ ఉండడు. భయంతో ఉన్నవాడి దగ్గర దేవుడు ఉండడు. అభయం, ఆ దేవుడు అభయస్వరూపుడు. భయంలో ఎందుకుంటాడు? భయంలో అజ్ఞానం, వ్యామోహం ఉంటుంది. దేవుడు ఉండడు. సరే, ఓ సెన్స్లో దేవుడు సర్వవ్యాపకుడు, అది వేరే సంగతి. మీరు మళ్ళీ నన్ను ఫోన్ చేసి దేవుడు సర్వవ్యాపకుడు అన్నావు కదా, మరి ఇక్కడ అలాగంటే అడగద్దు సుమాండి, ఏదో సామీని చెప్పినట్టు తల పిచ్చి కుదిరింది, తలకి రోకలు చుట్టమన్నట్టు. అలాగ దాన్ని సందర్భరహితంగా ముక్కలు పీకి మళ్ళీ నాకు ఫోన్లు చేయడం లేకపోతే ప్రశ్నలు వేయడం అన్నది అక్కర్లేదు, మీరే ఆలోచించుకోవాలి. కాబట్టి సో గాడ్ కాన్షియస్నెస్, తర్వాత గాడ్ కాన్షియస్నెస్ అని లో అటాచ్మెంట్ ఉండదు, లవ్ ఉంటుంది. అంతేకాకుండా గాడ్ కాన్షియస్ పీపుల్ ఎలా ఉంటారంటే, ప్రేమ సర్వ శక్తిమంతమైనది ఈ సృష్టిలో, మీరు సర్వమును కూడా ప్రేమ శక్తితో జయించగలరు అనేటువంటి ఒక గాఢమైన జ్ఞానంలో ఉంటారు గాడ్ కాన్షియస్ పీపుల్ అలా ఉంటారు. తర్వాత ఫైనల్గా గాడ్ కాన్షియస్నెస్ అని నేను ఏదైతే ఇంతవరకు విస్తారంగా చెప్పుకుంటూ వస్తున్నానో, దీన్ని మీరు సైకాలజీ లెవెల్కి దిగలాగవద్దు. సైకాలజీ ఇస్ ద సైన్స్, ఇది సైన్స్ కాదు, ఇది స్పిరిచువాలిటీ. ఇది లాట్ మోర్ దాన్ సైన్స్. సైన్స్కి ఉండే విలువ దానికి ఉంటుంది, దాని పై మెట్టు. ఎందుకంటే సైకాలజీలో ఈ అటాచ్మెంట్లు, డిటాచ్మెంట్లు ఇవన్నీ కూడా రియల్గా వాళ్ళు స్వీకరిస్తారు. అండ్ ఈ రిలేషన్షిప్స్ రియల్ అనుకుంటారు. మనం వాడికి రెసిప్రోసిటీ ఉండాలి, మనం ప్రేమించినప్పుడు వాడు తిరిగి మనల్ని ప్రేమించాలి అని ఇలా ఉంటుంది. ఆ లెవెల్కి దీన్ని తీసుకెళ్ళకూడదు. దిస్ ఈజ్ నాట్ సైకాలజీ. సైకాలజీ అంటే దిస్ కైండ్ ఆఫ్ మైండ్ అబ్జర్వేషన్ అండ్ మూమెంట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కైండ్ ఆఫ్ థింగ్లో. ఇట్ ఈజ్ నాట్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇట్ ఈజ్ నాట్ మోర్ దాన్ దాట్. దాంట్లో మంచి విషయాలు ఉంటాయి. సైన్స్ ఎప్పుడూ మంచిది, ఉపయోగపడుతుంది. కానీ దిస్ ఈజ్ సూపర్ సైన్స్. అది ఆ తేడాన్ని గమనించాలి. అంతే తప్ప గాడ్ కాన్షియస్నెస్ని సైకయాట్రీ లెవెల్లోకి తీసుకెళ్ళకూడదు. ఇట్ ఈస్ లాట్ మోర్ దాన్ దాట్. అది నా మనవి చేసేది. కాబట్టి ఆ విధముగా మోక్షమును కూడా పొందవచ్చును. అక్కడికి ఆ శ్లోకం పూర్తయింది. యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. ఇది ఇలాంటి శ్లోకాలన్నీ చాలా గంభీరంగా ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయంటే, సమాజంలో ఉండేటువంటి కుళ్ళును లేక అజ్ఞానము, అజ్ఞానమే కుళ్ళు అంటే అజ్ఞానమే, అజ్ఞానమును ఛాలెంజ్ చేసి కొట్టి పారేసేట్లా ఉంటాయి. కాబట్టి జనులు, నేను ముందే మనవి చేశాను ఈ 16వ అధ్యాయం యొక్క స్వభావం, జనులు ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది. మీరు ఏదైనా పూజ చేసినట్లయితే, ఇది పూజలోకి వచ్చేసాం అప్పుడే, పూజ ఎలా చేయాలో చెప్తున్నారు, ఎలా చేయకూడదో చెప్తున్నారు. మీరు ఏదైనా పూజ, వ్రతము, దానము, తపస్సు ఇత్యాది ఏదైనా చేస్తూ ఉంటారు కదా, చేయాలి కూడా. చేసేప్పుడు మీరు తెలిసి చేయాలి. జ్ఞాత్వా కర్మాణి కురువేత, తెలిసి చేయాలి. విధి విధానము తెలుసుకుని చేయాలి. ఆ విధికి అంత ఇంపార్టెన్స్ ఎందుకా అని నేను ఆలోచిస్తూ ఉంటాను. నాకు దొరికిన సమాధానం ఏమిటంటే, అంటే విధి చెప్పినట్టు నోరు మూసుకుని చేయని అలాగే చెప్పేస్తారు, అయిపోతుంది. కానీ నాకు దొరికిన సమాధానం ఏమిటంటే, ఈ హోమం చేస్తే నీకు ఆ స్వర్గం లభిస్తుంది అని ఉంటుంది. ఇప్పుడు ఈ హోమానికి ఆ స్వర్గానికి మధ్యలో సంబంధం ఏమిటో మనకి ప్రత్యక్షంగా తెలిసేది ఏమీ కాదు, లేదా మనం రేషనల్గా థింక్ చేసి తెలుసుకోగలిగేది కూడా ఏమీ కాదు. అలాంటి సంబంధం ఏం కనపడదు. అయినా మనం సంబంధాన్ని పెట్టుకుని ఆ కర్మను ఆచరిస్తాం. ఆ విధంగా ఈ కర్మకి ఆ ఫలానికి మధ్యలో సంబంధమును ఎస్టాబ్లిష్ చేసేది ఏమిటంటే శాస్త్రము. అదే గతి, ఇంకా వేరే ఏమీ లేదు. దాని మీద మీకు విశ్వాసం ఉంటే కర్మ చేస్తారు, లేకపోతే వదిలిపెట్టేస్తారు. ఆ శాస్త్రమును మీరు విశ్వసించి చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు కర్మ చేస్తున్నారంటే మీకు శాస్త్రమే ప్రమాణం తప్ప ఇంక వేరే ప్రమాణం ఏం లేదు. ప్రత్యక్షం కానీ యుక్తి కానీ మీకు సహకరించేవేమీ లేవు అక్కడ. ఆ శాస్త్రమే ప్రమాణం. దాన్ని పట్టుకుని ఇది నన్ను గట్టెక్కిస్తుంది అనే ఒక విశ్వాసంతో, ఒక ఫెయిత్ తోటి చేస్తాము. అవసరం, ఇట్ ఈజ్ నీడెడ్, చేస్తాము. కానీ శాస్త్రమే ప్రమాణమైన చోట శాస్త్రము చేత చెప్పబడిన విధి అత్యవసరమవుతుంది.
మీరు శాస్త్రం ఒక్కటే ప్రమాణం, ఇంకా వేరే ఏది ప్రమాణం లేని సందర్భంలో మీరు విధిని పాటించకపోతే ఆ పూజ మిమ్మల్ని గట్టెక్కిస్తుందా అనేది చెప్పడం కష్టమవుతుంది. మళ్ళీ అసలే నమ్మకం మీద బేస్ అయి ఉన్నది, దాంట్లో కూడా మరీ దాని ఫౌండేషన్స్ కూడా షేక్ అవుతూ ఉంటాయి. అలా చేయకూడదు. మీరు చేస్తే పూజ చేసుకోవాలి. పూజ చేసే సందర్భంలో తెలుసుకుని చేయాలి, విధి విధానంగా చేయాలి. మీకు ఇప్పుడు మా కుర్రాడు ఉన్నాడండి, వాడికి రెండే తప్పులు, వాడు అన్ని విధాల మంచివాడు, తనకి తోచదు ఇతరుడు చెప్పింది వేనాడు అన్నట్టుగా చేయకూడదు పూజలు. మీకు తోచదు ఇతరుడు చెప్పింది మీరు వేనరు, మీ పద్ధతిలోనే మేము చేసుకుంటాము అంటే వికాసం ఉండదు. కాబట్టి ఆ టాపిక్ వస్తుంది. ఈ టాపిక్ని మళ్ళీ ఇప్పుడు కొత్త టాపిక్ మొదలుపెట్టి, మన టైం తక్కువ ఉంది కనుక నేను ఈ టాపిక్ని మళ్ళీ శనివారం మొదలుపెట్టి దాన్ని ఒక కొలిక్కి తీసుకొస్తాను. 16వ అధ్యాయం పూర్తి అయిపోతుంది, వచ్చే వారంలో పూర్తి అయిపోతుంది. అయిపోయిన వెంటనే మనం ఇంకా ఆగకుండగా, విరామం ఏం పెట్టకుండగా 17వ అధ్యాయంలోకి వెళ్దాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఒక మనవి, ప్రేయర్స్ చాలా వింటూ ఉంటాం మనం. ప్రేయర్స్ ఏవో ప్రార్థనలని, ఈ అష్టకమని, ఆ స్తోత్రమని వింటూ ఉంటాం. నేను ఇంతవరకు సంస్కృత భాష తెలుసున్న వాళ్ళకి ఆ ప్రేయర్ల యొక్క పస తెలుస్తూ ఉంటుంది. సరే, దక్షిణామూర్తి స్తోత్రము ఇత్యాది స్తోత్రములు చాలా విలక్షణమైనవి, గొప్పవి, మనకి తెలుసు. నాకు బాగా నచ్చిన ప్రేయర్స్ రెండు ఉన్నాయి. ఒకటి స్వామి శివానంద మహారాజు తయారు చేసిన ప్రేయర్, అది దాంట్లో మొత్తం మన కర్మ భక్తి ఉపాస కర్మ జ్ఞానము భక్తి మూడింటి యొక్క సారము దాంట్లో ఉన్నది. రెండవది వెరీ సిమిలర్, శివానంద మహారాజు యొక్క స్ఫూర్తితోటే స్వామి ఓంకార్ పీస్ ప్రేయర్ అని, శాంతి ప్రార్థన అని ఒకటి ఉన్నది. నేను అక్కడికి తోటపల్లి వెళ్ళినప్పుడు నేను చేస్తూ ఉంటాను ఆ ప్రేయర్, అప్పుడప్పుడు పుస్తకాల్లో చూస్తూ ఉంటాం. చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి ఈ రెండు ప్రేయర్స్ను. అవి ఏవో అష్టకము స్తోత్రము రూపంలో ఉండవు. దాంతో మన వాళ్ళకి అష్టకం కానీ స్తోత్రం కానీ అవ్వాలి. దాంట్లో మనకి అక్షరాలు కూడా ఏమీ తెలియకుండా ఉంటేనే అది ప్రేయర్ అనే ఒక అజ్ఞానంలో ఉంటారు. అలా ఉండకూడదు, చక్కగా తెలుస్తూ ఉంటుంది, మంచి విలువైన ప్రార్థన. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. వివేకము గల హృదయము, సమదృష్టి, స్థిరచిత్తము, శ్రద్ధ, భక్తి, జ్ఞాన వైరాగ్యములను మాకు ప్రసాదింపు. భ్రమలను అరికట్టి మనస్సును నిగ్రహించుటకు వలయు ఆధ్యాత్మిక శక్తిని మాకు అనుగ్రహింపు. దురహంకార కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య ద్వేషాదుల నుండి మమ్ము తప్పింపు. దైవీ సంపదతో మా హృదయములను నింపుము.
ఈ నామరూపములన్నింటి యందు నిన్నే దర్శింతుము గాక. ఈ నామరూపములన్నింటి ద్వారా నిన్నే సేవింతుము గాక. ఎల్ల వేళల నిన్ను విస్మరించకుందుము గాక. నీ మహిమలను ఎల్లప్పుడూ కొనియాడుదము గాక. నీ నామము నిరంతరము మా జిహ్వాగ్రములయందు ఉండుగాక. మేము కలకాలము నీయందే సుస్థిరముగా నెలకొని ఉందుముగాక. హరి ఓం.